हेलो फ्रेंड्स, वेलकम टू फ्रेशर्स नो तेलुगु यूट्यूब चैनल। ఈ రోజు మనము ఐపీఎస్ పిఓ అండ్ క్లర్క్ కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ప్రీవియస్ గా మనం ఆల్్రెడీ ఒక మాక్ టెస్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాము, దాని కంటిన్యూషన్ గా ఇంకో మాక్ టెస్ట్ అనేది ఈ రోజు మనం సాల్వ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. రైట్ ఫ్రెండ్స్, ప్రీవియస్ మాక్ టెస్ట్ లో మనం ఏమేమి మాట్లాడుకున్నాం అంటే ఇండివిజువల్ క్వశ్చన్స్ కి మనము ప్రిఫరెన్స్ అనేది లాస్ట్ లో ఇవ్వాలని చెప్పేసి. మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కాబట్టి నేను వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇండివిజువల్ క్వశ్చన్స్ కి ప్రిఫరెన్స్ అనేది లాస్ట్ లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకసారి క్వశ్చన్ అనేది చదివి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. రోనీ కెన్ కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 7 డేస్. రోనీ ఈస్ థ్రైస్ ఫాస్ట్ హ్యాస్ షోబిత్, వైల్ షోబిత్ ఈస్ ట్వైస్ హ్యాస్ ఫాస్ట్ హ్యాస్ నిఖిల్. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ వుడ్ ద జాబ్ గెట్ కంప్లీటెడ్. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రాబ్లం అనేది చాలా బేసిక్ ప్రాబ్లం ఫ్రెండ్స్. మనకు ఆ స్టేట్మెంట్ ని మన వర్కింగ్ కెపాసిటీలో మార్చుకోవడం ఒకటే ఇక్కడ మేజర్ టాస్క్ అవుతుంది. తర్వాత ఇంక ప్రాబ్లం అనేది చాలా ఈజీ, బేసిక్ మోడల్ కూడా మనం అందరం ఇంతకుముందు ఎన్నోసార్లు సాల్వ్ చేసిన మోడలే. మనం ఒకసారి ఇక్కడైతే మనము వర్కింగ్ కెపాసిటీని మనం రాసుకొని ఆ తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నిఖిల్ దగ్గర స్టార్ట్ చేసి రోనీ దగ్గరకు వెళ్తాను. ఎందుకని, నాకు రాసుకోవడం అనేది అంటే వర్కింగ్ కెపాసిటీ రాయడం అనేది రివర్స్ లో వెళ్ళినట్టయితే నాకు సింగిల్ స్టేట్మెంట్ లో ఒకేసారి వస్తుంది. అదే ఫస్ట్ నుంచి వచ్చినట్లయితే రోనీకి శోభిత్కి తీసుకోవాల్సి వస్తుంది ఒక రేషియో, అండ్ శోభిత్కి నిఖిల్కి తీసుకొని ముగ్గురికి కలిపి కామన్ రేషియో తీయాల్సి ఉంటుంది. నేను కామన్ రేషియో ఇలా కాకుండా రివర్స్ లో చదువుకొని వెళ్ళడం వల్ల వన్ షాట్ లో నాకేమవుతుందంటే నాకు కెపాసిటీ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు శోభిత్ అండ్ నిఖిల్ కి తీసుకున్నట్లయితే మరి వర్కింగ్ రేషియో ఎలా ఉంది, 1:2గా ఉంది, అంటే రివర్స్ లో 1:2గా ఉంది. మరి ఇక్కడ రోనీకి అండ్ శోభిత్ కి తీసుకున్నట్టయితే మనకేమవుతుంది, 3:1గా అవుతుంది. అంటే వన్ పార్ట్ ఇక్కడ 2 అయినట్లయితే మరి 3 పార్ట్స్ ఎంత, మనకి 6 అనేది అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఎస్ కి ఆర్ కి ఎన్ కి అంటే ఎస్ అండ్ ఆర్ రోనీకి శోభిత్ కి నిఖిల్ కి రేషియో ఏమవుతుంది, కామన్ రేషియో ఏమవుతుంది, 6:2:1 అవుతుంది సింగిల్ షాట్ లో. అదే మనం ప్రీవియస్ గా తీసుకున్నట్లయితే 2 రేషియోస్ వచ్చేవి, 2 రేషియోస్ ని క్లబ్ చేసి మనం కామన్ రేషియో తీసుకోవాల్సి వచ్చేది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే టోటల్ వర్క్ ఎంత తెలిస్తేనే కదా ఆ వర్క్ మొత్తం ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేయగలుగుతారో చెప్పగలిగేది. సో ఇక్కడ రోనీ ఒక్కడే అయితే ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడు, 7 డేస్ లో కంప్లీట్ చేస్తాడు. మరి 1 డేకి 6 పార్ట్స్ అనుకున్నట్టయితే టోటల్ వర్క్ ఏమవుతుంది, 7 x 6 అవుతుంది. మరి ఈ టోటల్ వర్క్ ని ఎవరు చేయాలి, ముగ్గురు కలిసి చేయాలి. ముగ్గురు కలిసి చేసినట్లయితే 1 డే ఎన్ని పార్ట్స్ కింద వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది, 9 పార్ట్స్. మరి ఇక్కడ సింప్లిఫై చేద్దాం, 3 2s 3 3s కట్ అయింది, అండ్ 7 2s 14. 14/3 అన్నట్లయితే నాకు 3 4s 12, అండ్ 2/3 అవుతుంది. 4 2/3 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 1 అనేది నా ఫైనల్ ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్, సెకండ్ ప్రాబ్లం ఒకసారి చదువుదాం. రాకీ గాట్ 56 మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అవుట్ ఆఫ్ 100, 88 ఇన్ మ్యాథ్స్ అవుట్ ఆఫ్ 100, 96 ఇన్ కెమిస్ట్రీ అవుట్ ఆఫ్ 120, అండ్ 104 ఇన్ బయాలజీ అవుట్ ఆఫ్ 120. ఫైండ్ హిస్ ఓవరాల్ పర్సంటేజ్ మార్క్స్ ఇన్ ఆల్ ద 4 సబ్జెక్ట్. మరి ఓవరాల్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి. ఓవరాల్ పర్సంటేజ్ అంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇప్పుడు యావరేజ్ తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు మొత్తం టోటల్ మార్క్స్ ఎంత, టోటల్ మార్క్స్ 120 + 120 ఎంత, 240. 240 + 200 ఎంత, 440. అంటే టోటల్ మార్క్స్ ఏమవుతాయి నాకు ఇక్కడికి, 440 అవుతున్నాయి. మరి అయితే అతనికి వచ్చిన మార్క్స్ ని కౌంట్ చేసినట్లయితే నాకు ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 56, 88, 96 and 104 అయింది. ఇప్పుడు ఈ 104 అంటే బ్యాలెన్సింగ్ మెథడ్ లో మనం ఎలా యాడ్ చేసుకోవాలో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న 4 కాస్త ఇక్కడ 96 యాడ్ చేసినట్లయితే నాకు ఏమవుతుంది, 100 అవుతుంది. అంటే 100 + 100 = 200 అవుతాయి. అండ్ ఆ తర్వాత చూద్దాం ఇక్కడ 88 and 56. 88, 56 ని యాడ్ చేసినట్లయితే అంటే 200 కి 88 యాడ్ చేసినట్టయితే 288. మరి 288 కి నేను ఇంకో ఒక 56ని యాడ్ చేసినట్లయితే నాకేమవుతాయి, 344 అనేది నాకు రావడం జరుగుతుంది. అంటే టోటల్ వాల్యూ ఎంత, 344 అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 440 కి 344 కి డిఫరెన్స్ ఎంతో కనుక్కుందాం. డిఫరెన్స్ కూడా ఎలా కనుక్కుందాం అంటే అప్రాక్సిమేట్ గా తీసేసుకుందాం ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్ గా తీసుకోవడం అంటే ఒకవేళ 344 బదులు 350 ఉన్నట్లయితే నాకు ఎంత ఎక్స్ట్రా ఉంది, 90 ఎక్స్ట్రా ఉంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా ఎంత కలిపాము, 6 కలిపాము. అంటే టోటల్ ఎంత, 96 అనేది నాకు డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. 344 కి 440 కి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 96. మరి ఇక్కడ 10% వాల్యూ అంటే ఎంత ఫ్రెండ్స్, 44. 10% అంటే వాల్యూ ఎంత, 44. మరి 20% అంటే ఎంత, 88. అవునా కాదా, 88 కన్నా ఇక్కడ ఎక్కువ ఉందా లేదా, ఖచ్చితంగా ఎక్కువే ఉంది. అంటే నా వాల్యూ ఏమవుతుంది, 80% కి నాకు ఇంకా తగ్గాలి, 80కి దగ్గరగా ఉండాలి, 80కి తగ్గి ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ నాకు ఇక్కడ, నాకు ఫస్ట్ ఆప్షన్ లోనే నాకు ఆ ఆప్షన్ అనేది రావడం జరిగింది. జాగ్రత్తగా చెప్తున్నాను, మళ్ళీ వినండి. మనము 344 అనేది 440లో ఎంత పర్సెంటేజ్ ఉందో కనుక్కోవడానికి బదులుగా ఎంత తక్కువ ఉందో కనుక్కుందాం.
ఎంత తక్కువ ఉందో చూసినట్లయితే న్యూమరికల్ గా నాకు ఎంత వచ్చింది 96 అనేది రావడం జరిగింది. ఆ 96 అనేది 440 లో ఎంత పర్సంటేజో నేను అనుకుంటా, అవునా కదా? ఇప్పుడు 10% అంటే ఎంత? 44. 20% అంటే 88. అంతకన్నా ఎక్కువ ఉంది కాబట్టి అంటే 20% కన్నా ఎక్కువ ఉంది అంటే నాకు ఆన్సర్ ఏమవ్వాలి? 100 లో 20% కన్నా ఎక్కువ పోతే నాకు ఏమవుతుంది? నియర్లీ 78 ఆర్ 79 ఆ రేంజ్ లో వస్తుంది, అవునా కదా? అంటే 80 కి దగ్గరగా ఉండి 80 కన్నా తక్కువగా ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది? నాకు ఫస్ట్ ఆప్షన్ దగ్గర మాత్రమే ఉంది. మిగతా అన్ని 80 కి ఎబోగానే ఉన్నాయి లేదా 80 కి చాలా బిలోగా అయినా ఉన్నాయి. అంటే నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 అనేది నా ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ చేయకుండా జస్ట్ చూసి ఆన్సర్ చేయడం ఎలా అనేది మీకు నేర్పించడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఒకసారి థర్డ్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాం. ఏ షాప్ కీపర్ బైస్ టీ ఫ్రమ్ హోల్సేలర్ ఎట్ 25% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. ఇఫ్ ద షాప్ కీపర్ గివ్స్ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ ది మార్కెట్ ప్రైస్ వైల్ సెల్లింగ్ ద సేమ్ టీ, ఫైండ్ హిస్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, మరి హోల్సేలర్ దగ్గర షాప్ కీపర్ ఎంత డిస్కౌంట్ కొన్నాడు? 25% డిస్కౌంట్ కొన్నాడు. అంటే అతను ఎంత పర్చేస్ చేసినట్టు? 75 రూపీస్ కి తను పర్చేస్ చేశాడు అనుకుందాం. మరి మార్కెట్ ప్రైస్ మీద తను సెల్ చేసేటప్పుడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు? 15% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంత సెల్ చేసినట్టు? 85 కి తను సేల్ చేసినట్టు. అంటే తన ప్రాఫిట్ మార్జిన్ ఏమవుతుంది ఇక్కడ? 10 రూపీస్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చిందా లేదా? 10 రూపీస్ ప్రాఫిట్ మార్జిన్ అనేది రావడం జరిగింది. అయితే ఇప్పుడు నాకేం కావాలి? 100% ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిటో కావాలి. ఇంటూ 100 అనుకున్నట్లయితే 25 4స్, 25 3స, 10/3 అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? 3 1/3 అవుతుంది. 3 4స్ 12 అండ్ 13 1/3 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 13 1/3 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది. 4 3స్ 12, 4 1s 4, 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి 12 + 1 13, 13 1/3 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చదివి మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇన్ ఏ బాక్స్ దేర్ ఆర్ సమ్ యాపిల్స్, 30% ఆఫ్ యాపిల్స్ వేర్ స్టోలెన్, 100/3% ఆఫ్ ద రిమైనింగ్ వర్ రూటెన్ అండ్ రెస్ట్ యాపిల్స్ వేర్ గుడ్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గుడ్ యాపిల్స్ వాస్ 280, దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఇన్ ద బాక్స్. మరి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, నేనేం చేస్తానంటే ఫస్ట్ నుంచి రాకుండా రివర్స్లో వెళ్తాను ఫ్రెండ్స్. రివర్స్లో వెళ్ళినప్పుడైతే నాకు సింగిల్ స్టేట్మెంట్లో నాకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ నుంచి వచ్చినట్లయితే నాకు క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రివర్స్లో వెళ్తాను, ఎందుకని నాకు ఇక్కడ ఫైనల్ వాల్యూ ఎంతో న్యూమరికల్గా తెలుసు కాబట్టి. ఇక్కడ ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? నాకు 280 వచ్చింది. ఎప్పుడు 280 వచ్చింది? 100/3 వేస్ట్గా పోయినాయి. అంటే 100/3 అంటే ఎంత ఫ్రెండ్స్? 1/3 అనేది వేస్ట్గా పోయాయి, అవునా కదా? రిమైనింగ్ ఎంత? 2/3. అంటే ఆ 2/3 అనేది బాగున్నాయని చెప్పాడు కదా. అంటే ఈ 280 అనేది నాకు 2 పార్ట్స్ అయినట్లయితే నాకు టోటల్ 3 పార్ట్స్ అనేది ఎంతో కనుక్కుంటాను, అవునా కదా? మరి 30% స్టోలెన్ అంటే దొంగతనం జరిగిన తర్వాత రిమైనింగ్ ఎంతో నాకు ఇక్కడ తెలిసింది. మరి 30% దొంగతనం జరిగాయి అంటే ఆ మిగిలింది ఎంత? 70% కదా. దాన్ని నేను 7గా తీసుకుంటున్నాను, 0స్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేసాను మైండ్లోనే. సో ఇప్పుడు మరి ఈ టోటల్ వాల్యూ 7 పార్ట్స్ అయితే నాకు ఒరిజినల్గా ఎంత ఉన్నాయో కావాలి, అవునా కదా? ఒరిజినల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు? 10 పార్ట్స్ ఉన్నట్టు, అవునా? రైట్. మరి ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. 7 2s 14, 14 2s 28, 3 2 6 00 ఉంది కాబట్టి 600, అవునా కదా? క్యాన్సిలేషన్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, 7 2s 14, 14 2s 28, 0 అలానే ఉంది, 3 2 6 00 ఉండాలి, 600 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ అనేది చాలా సింపుల్ ప్రాబ్లం, ఒకసారి చూద్దాం. ఏ మిక్చర్ ఆఫ్ యాపిల్ జ్యూస్ అండ్ వైన్ ఈస్ ఇన్ ది రేషియో 5:4. వెన్ 10 లీటర్స్ ఆఫ్ వైన్ ఈస్ యాడెడ్ టు ద మిక్చర్, ద రేషియో ఆఫ్ వైన్ టు యాపిల్ జ్యూస్ బికమ్స్ 9:5. ఫైండ్ ద ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ ది యాపిల్ జ్యూస్. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ మన క్వశ్చన్లో ఏమని మెన్షన్ చేశాడు? ఇనిషియల్గా యాపిల్ జ్యూస్ అండ్ వైన్ అనేది ఏ రేషియోలోనే మెన్షన్ చేశాడు. 10 లీటర్స్ ఆఫ్ వైన్ ఈస్ యాడెడ్, వైన్ యాడ్ చేసిన తర్వాత మరి రేషియో ఎలా ఉన్నాయన్నాడు? 9:5. ఈ 9:5 అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇనిషియల్గానేమో యాపిల్ జ్యూస్కి వైన్కి రేషియో చెప్పినట్లయితే నాకు సెకండ్ టైము వైన్కి యాపిల్ జ్యూస్కి మెన్షన్ చేశాడు. ఇక్కడ ఉన్న చిన్న వేరియేషన్ అదే ఫ్రెండ్స్. మనం కన్ఫ్యూజ్ అయిపోయి డైరెక్ట్గా రెండు ఒకేలా తీసుకున్నట్టయితే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఎంత సింపుల్ ప్రాబ్లమో ఒక చిన్న మిస్టేక్ వల్ల, అంటే మనం చదివేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ వల్ల మన ప్రాబ్లం అనేది రాంగ్గా చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. మరి యాపిల్ జ్యూస్కి అండ్ వైన్కి నాకు ఇనిషియల్గా రేషియో ఎలా ఉంది? 5:4గా ఉంది. ఎలా ఉంది ఫ్రెండ్స్? 5:4గా ఉంది. అదే 10 లీటర్స్ ఆఫ్ వైన్ యాడ్ చేసిన తర్వాత యాపిల్ జ్యూస్కి నాకు వైన్కి రేషియో ఎలా ఉంది ఫ్రెండ్స్? 5:9గా ఉంది. మరి యాపిల్ జ్యూస్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? రాలేదు.
ఓన్లీ వైన్లో చేంజ్ వచ్చింది. వైన్లో ఎన్ని పార్ట్స్ చేంజ్ వచ్చింది? ఫైవ్ పార్ట్స్ అనేది చేంజ్ రావడం జరిగింది. మరి ఆ ఫైవ్ పార్ట్స్ ఎవరి వల్ల వచ్చింది? ఆ 10 లీటర్స్ వల్లే కదా. అంటే ఆ ఫైవ్ పార్ట్స్ వాల్యూ 10 లీటర్స్ అయినట్టయితే నాకు ఇనిషియల్గా నేనేం కనుక్కోవాలి? యాపిల్ జ్యూస్ కనుక్కోవాలి. యాపిల్ జ్యూస్ ఇనిషియల్గా ఎన్ని పార్ట్స్ ఉంది? ఫైవ్ పార్ట్స్. ఫైవ్ పార్ట్స్ అంటే 10 లీటర్స్ అని ఆల్రెడీ ముందుగానే కనుక్కున్నాం కదా. అంటే నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 10 లీటర్స్ అనేది నా ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేయగలిగాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి కేస్ లెట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. కేస్ లెట్ మనం ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది కొంచెం లాస్ట్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే కేస్ లెట్ మనం సాల్వ్ చేసేటప్పుడు మనకి డేటా తీసుకునేటప్పుడు ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయినట్లయితే కంప్లీట్ ప్రాబ్లమ్ అనేది ఫస్ట్ నుంచి సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, కేస్ లెట్ అనేది కొంచెం లాస్ట్లో ప్రిఫరెన్స్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని నేను టేబుల్లో కన్వర్ట్ చేసి ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయలేని దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇక్కడ ఉన్న డేటా చూద్దాము. Some data related to price of strawberry and apple with regarding to 4 countries, India, Australia, France and Canada are given. అయితే ఇక్కడ కంట్రీస్ మెన్షన్ చేశాడు, అలానే 2 ఫ్రూట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వాటికి సంబంధించిన డేటా అనేది ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ప్రైస్ ఆఫ్ స్ట్రాబెరీ ఇన్ ఆస్ట్రేలియా ఈజ్ 30 per kg, విచ్ ఈజ్ 62.5% లెస్ దెన్ ది ప్రైస్ ఇన్ ఇండియా. ఈ డేటా మొత్తాన్ని ఇప్పుడు మనం టేబుల్లోకి కన్వర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనకి ఆస్ట్రేలియాలో ఎంత ఉందని చెప్పాడు సార్ ఫ్రెండ్స్? మనకి పర్ కేజీ స్ట్రాబెరీ 30 రూపీస్ ఉందని చెప్పాడు. ఎంత ఉందని చెప్పాడు? 30 రూపీస్ ఉందని చెప్పాడు. అయితే దాంతోపాటుగా మనకి అడిషనల్ డేటా ఏం చెప్పాడు? ఆ ప్రైస్ని ఇండియాలో స్ట్రాబెరీ ప్రైస్తో కంపేర్ చేసినట్లయితే 62.5% లెస్ అని మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. అవునా కాదా? 62.5% అంటే నాకు ఫ్రాక్షన్ వాల్యూ ఏమొస్తుంది ఫ్రెండ్స్? నాకు 5/8 వస్తుంది. ఫ్రాక్షన్ వాల్యూ ఏమొస్తుంది? 5/8 వస్తుంది. అంటే 5 పార్ట్స్ తక్కువ అంట. అంటే ఇండియాలో ఉన్న ప్రైస్ 8 రూపీస్ అనుకున్నట్లయితే మనకి ఆస్ట్రేలియాలో ఉన్న ప్రైస్ ఇండియాతో ఉన్న ప్రైస్తో కంపేర్ చేసినట్లయితే ఎన్ని పార్ట్స్ తక్కువ అన్నాడు? 5 పార్ట్స్ తక్కువ అన్నాడు. అంటే అక్కడ ఉన్న వాల్యూ ఎంత? 3 పార్ట్స్ అనే కదా. అంటే ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు? 30 అని మనకి మెన్షన్ చేశాడు. 3 పార్ట్స్ వాల్యూ 30 అయినట్లయితే మనం ఎవరితో కంపేర్ చేస్తున్నాము? ఇండియాతో కంపేర్ చేస్తున్నాము. ఇండియా అంటే ఎన్ని పార్ట్స్ అవుతాయి? 8 పార్ట్స్ అవుతాయి. 8 పార్ట్స్ అయితే మనకి 3 పార్ట్స్ 30 అయినప్పుడు 8 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 80 అవుతుంది. అవునా కాదా? రైట్. మరి నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఉన్న డేటా అనేది మనం మెన్షన్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్, రేషియో ఆఫ్ ప్రైస్ ఆఫ్ స్ట్రాబెరీ ఇన్ ఆస్ట్రేలియా టు ఫ్రాన్స్ ఈజ్ 3:2. మరి ఇక్కడ మనకేం మెన్షన్ చేశాడు? స్ట్రాబెరీ ప్రైస్ ఆస్ట్రేలియాకి ఫ్రాన్స్కి కంపేర్ చేసి రేషియో ఎలా ఉందన్నాడు? 3:2గా ఉందంట. అయితే ఇప్పుడు మనం వాల్యూ చూద్దాం. ఆస్ట్రేలియా 3 పార్ట్స్ అయినట్లయితే మరి ఫ్రాన్స్ ఎంత? 2 పార్ట్స్ అని మెన్షన్ చేశాడు. 3 పార్ట్స్ వాల్యూ 30 అయినట్లయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఖచ్చితంగా నాకేమవుతుంది? 20 అవుతుంది. అవునా? నెక్స్ట్ పాయింట్ అనేది చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ పాయింట్, The average price of strawberry including all 4 countries is 65 per kg. మరి ఇక్కడ యావరేజ్ అనేది ఎంత మెన్షన్ చేశాడు? 65 అని మనకి మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. యావరేజ్ 65 అయినట్లయితే నాకు టోటల్ వాల్యూ ఏమవుతుంది? 65 x 4 కదా అవుతుంది. 65 x 4 అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 260 రావడం జరిగింది. మరి 260 అయినట్లయితే ఆల్రెడీ టోటల్ వాల్యూ ఏమో నాకు 260. మరి ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత? 80 + 20 అంటేనేమో 100. 100 + 30 అంటేనేమో 130. ఇక్కడ ఉన్నది ఎంత? టోటల్ వాల్యూ ఏమో 260. మరి 260కి 130కి డిఫరెన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 130 అనేది నాకు ఇక్కడ డిఫరెన్స్ రావడం జరిగింది. టోటల్ స్ట్రాబెరీ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి యాపిల్కి సంబంధించిన డేటా అనేది మనం చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, రేషియో ఆఫ్ ప్రైస్ ఆఫ్ యాపిల్ టు ప్రైస్ ఆఫ్ స్ట్రాబెరీ ఇన్ ఇండియా ఈజ్ 9:8. మరి రేషియో మెన్షన్ చేశాడు ప్రైజెస్కి సంబంధించి. యాపిల్ ప్రైస్కి స్ట్రాబెరీ ప్రైస్కి రేషియో అనేది ఎలా ఉంది? 9:8గా ఉంది. ఎవరికి? ఇండియాలో. అవునా? రైట్. మరి ఇక్కడ ఇండియాలో స్ట్రాబెరీ వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 80 రూపీస్. ఆ వాల్యూ అనేది రేషియోలో ఎన్ని పార్ట్స్ అవుతుంది? 8 పార్ట్స్ అవుతుంది. 8 పార్ట్స్ వాల్యూ 80 అయినట్లయితే మరి 9 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్? 90 కదా. 8 పార్ట్స్ వాల్యూ 80 అయినప్పుడు 9 పార్ట్స్ వాల్యూ 90 అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా ఉన్న పాయింట్ చూద్దాం. ప్రైస్ ఆఫ్ యాపిల్ ఇన్ ఇండియా ఈజ్ 260% మోర్ దెన్ ద ప్రైస్ ఆఫ్ యాపిల్ ఇన్ ఫ్రాన్స్. మరి ఇక్కడ ప్రైస్ ఆఫ్ యాపిల్ ఇన్ ఇండియా అనేది ఎంత పర్సెంట్ మోర్ అంట? 260% మోర్ దెన్ ద ప్రైస్ ఆఫ్ యాపిల్ ఇన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడైతే మనకి ఇండియాలో ఉన్న యాపిల్ ప్రైస్ అనేది ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అన్నాడు? 260% ఎక్కువ అంట. మోర్ అని మెన్షన్ చేశాడు. ఆ పాయింట్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ డేటాని యూజ్ చేసుకొని మనము
ఫిల్ చేద్దాం. ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రైస్ అనేది నాకు యాపిల్ ప్రైస్ అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ 260% మోర్ అన్నాడు. అంటే అక్కడ ఉన్న వాల్యూ నాకు దేనికి సమానం అవుతుంది, నాకు 360కి నాకు సమానం అవుతుంది. అయితే నాకు కావాల్సింది ఎంత, 100% వాల్యూ కావాలి. 360 అంటే వాల్యూ ఎంత న్యూమరికల్గా 90 4 times 4 25 times క్యాన్సిల్ అయింది. అంటే ఫ్రాన్స్లో నాకు వచ్చే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, నాకు 25 అనేది నాకు ఇక్కడ రావడం జరిగింది పర్ కేజీ అనేది. నెక్స్ట్ Average price of apple in all countries is thrice of price of apple in France. ఫ్రాన్స్ వాల్యూతో కంపేర్ చేసినట్లయితే యావరేజ్ అనేది ఎలా ఉంది, 3 times ఉంది, థ్రైస్ ఉంది, అవునా కాదా? మరి ఫ్రాన్స్లో నాకు యాపిల్ ప్రైస్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 25 ఉంది. మరి 25 ఉన్నట్లయితే నాకు యావరేజ్ అనేది థ్రైస్ అన్నాడు కాబట్టి యావరేజ్ ఏమవుతుంది, 75 అవుతుంది. మరి యావరేజ్ 75 అయినట్లయితే నాకు ఆ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, అంటే టోటల్ వాల్యూ ఏమవుతుంది నాకు, 75 into 4 అవుతుంది. 75 into 4 అంటే నాకు టోటల్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, నాకు టోటల్ 300 రావడం జరిగింది. టోటల్ ఎంత వస్తుంది, 300 రావడం జరిగింది. మరి ఇంకా అడిషనల్గా మనకేమన్నా డేటా ప్రొవైడ్ చేశారా, అడిషనల్గా మనకేమైనా డేటా ప్రొవైడ్ చేశారా, ఏం ప్రొవైడ్ చేయలేదు. అంటే ఇచ్చిన వాల్యూస్ నాకు ఇక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించి యాపిల్ ప్రైస్ అనేది ఎక్స్ అనుకున్నట్లయితే, కెనడాకి సంబంధించి వై అనుకుంటున్నా. టోటల్ ఏమో నాకు మొత్తం ఈ టోటల్ వాల్యూ ఎంత రావాలి, 300 రావాలి. ఎంత రావాలి, 300 రావాలి. ఈ టోటల్ మొత్తం ఎంత వచ్చింది ఫ్రెండ్స్, నాకు 260 వచ్చింది ఫ్రెండ్స్. సో కంప్లీట్ టేబుల్ అనేది ఇక్కడ మనము ఫిల్ చేసుకున్నాము. సో ఈ టేబుల్ అనేది నేను ప్రతి క్వశ్చన్ దగ్గర నేను అక్కడ పక్కన మెన్షన్ చేశాను ఫ్రెండ్స్, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ టేబుల్ మొత్తాన్ని నేను ప్రతి క్వశ్చన్ దగ్గర మీకు డిస్ప్లే చేశాను. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 1 by 1 మనం చూసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 6th ప్రాబ్లమ్ ఒకసారి సాల్వ్ చేద్దాం. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ యాపిల్ ఇన్ ఇండియా ఈజ్ 50% మోర్ దెన్ ప్రైస్ ఆఫ్ యాపిల్ ఇన్ ఆస్ట్రేలియా, దెన్ ఫైండ్ డిఫరెన్స్ ఇన్ ప్రైస్ ఆఫ్ యాపిల్ ఇన్ కెనడా అండ్ ఆస్ట్రేలియా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, కెనడాకి ఆస్ట్రేలియాకి ప్రైస్ ఎంతో మనం డిఫరెన్స్ అనేది కనుక్కోవాలి. మరి ఆ డిఫరెన్స్ కనుక్కోవడానికి ఇక్కడ నాకు వాల్యూ ఏం చెప్పారు, ఇండియాలో యాపిల్ ప్రైస్ అనేది 50% మోర్ అంట. ఎవరితో కంపేర్ చేసినప్పుడు, ఆస్ట్రేలియాతో కంపేర్ చేసినప్పుడు. మరి ఆస్ట్రేలియాతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఇండియాలో వాల్యూ ఎంత, 50% మోర్. అంటే 50% మోర్ అనుకున్నట్లయితే నాకు ఈ వాల్యూ ఏమవుతుంది, 3 parts వాల్యూ అవుతుంది. 150 అంటే ఫ్రాక్షన్ వాల్యూ 3/2. సో 90% అనేది 3 parts అయినట్లయితే నాకు ఇక్కడ ఉన్న వాల్యూ ఏమవుతుంది, 2 parts. అంటే 3 parts 90 అయితే మరి ఈచ్ పార్ట్ ఎంత, అంటే ఈచ్ పార్ట్ 30, 2 parts వాల్యూ కావాలి కాబట్టి నాకు ఎంత అవుతుంది ఇక్కడ, 60 అనేది రావడం జరిగింది, అవునా కాదా? రైట్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, డిఫరెన్స్ కనుక్కోవాలి. ఎవరెవరికి, కెనడాకి ఆస్ట్రేలియాకి నేను డిఫరెన్స్ కనుక్కోవాలి. మరి కెనడాకి ఆస్ట్రేలియాకి డిఫరెన్స్ కావాలి కాబట్టి ఇక్కడ నాకు టోటల్ వాల్యూ ఏమవుతుంది, 300 అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 115 అంటే 300లో 115 పోతే నాకు మిగిలేదు ఎంత ఫ్రెండ్స్, 185. అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత, 185. నాకు కావాల్సింది ఏంటి, కెనడాకి ఆస్ట్రేలియాకి డిఫరెన్స్ కావాలి, అవునా కదా? ఎప్పుడైనా సరే నాకు టోటల్ సమ్ తెలిసి మరి రెండు వాల్యూస్ మధ్యలో డిఫరెన్స్ తెలియాలి అంటే అందులో ఒక వాల్యూ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఆ వాల్యూను డబల్ చేసి డిఫరెన్స్ తీసుకుంటా. అప్పుడు నాకు సింగిల్ షాట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అలా చేయనట్లయితే ఒక వాల్యూ తెలిసినప్పుడు ఆ టోటల్ వాల్యూ నుంచి తీసేసి సెకండ్ వాల్యూ కనుక్కొని ఆ సెకండ్ వాల్యూకి ఫస్ట్ వాల్యూకి డిఫరెన్స్ తీయాల్సి వస్తుంది, అవునా కాదా? సో అలా టైం వేస్ట్ చేసుకోవడానికి బదులుగా నేనేం చేస్తానంటే నాకు ఎలాగో డిఫరెన్స్ కావాలి. ఈ వాల్యూను డబల్ చేసి తీసుకున్నట్లయితే నాకు ఆ డిఫరెన్సే మిగులుతుంది అక్కడ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 16 డబల్ చేస్తున్నాను. 16 డబల్ చేసి వచ్చేది ఎంత, 120. ఆ 120 అనేది నేను 185లో డిఫరెన్స్ తీసినట్లయితే నాకు వాల్యూ ఎంత వస్తుంది, 65 అనేది రావడం జరిగింది. అంటే నా ఫైనల్ ఆన్సర్ ఎంత, 65 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 7th ప్రాబ్లమ్ ఒకసారి సాల్వ్ చేద్దాం. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ స్ట్రాబెరీ ఇన్ ఇండియా ఈజ్ ఇంక్రీస్డ్ బై 20, దెన్ ద యావరేజ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ విల్ బీ ఇంక్రీస్డ్ బై వాట్ పర్సంటేజ్. మరి స్ట్రాబెరీ ప్రైస్ అనేది 20 rupees పెరిగిందంట ఎక్కడ, ఇండియాలో. అయితే ఆ పెరగడం వల్ల నాకు ఓవరాల్ యావరేజ్ పర్సంటేజ్, అంటే ఓవరాల్ అగా నాకు ఎంత పర్సంటేజ్ వేరియేషన్ వస్తుందో మనం ఫైండ్అవుట్ చేయమన్నాడు. మరి ఎంత పెరిగింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ, 20 అనేది నాకు ఇక్కడ పెరిగింది. ఎంత పెరిగింది, 20 అనేది పెరిగింది. మరి కంపేర్ చేసేటప్పుడు మనము ఇంక్రిమెంట్ అయినా డిక్రిమెంట్ అయినా కంపేర్ చేసేది ఎవరి మీద కంపేర్ చేస్తాము, ఇనీషియల్గా ఉన్న వాల్యూ మీద కంపేర్ చేస్తాం. ఇనీషియల్గా టోటల్ అన్ని కంట్రీస్కి కలిపి నాకు వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 260 రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎంత ఉంది, 260 రావడం జరిగింది. అయితే ఈ 260లో 20% ఎంతో క్యాలిక్యులేట్ చేసినట్టయితే అప్రాక్సిమేట్గా నాకు ఓవరాల్ చేంజ్ కూడా అంతే వస్తుంది. మరి 10% వాల్యూ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, నాకు ఇక్కడ 26 అవుతుంది. అదే 1% వాల్యూ చూసినట్లయితే నాకు ఎంత వస్తుంది, 2.6 అనేది నాకు ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఖచ్చితంగా 10కి తక్కువగా ఉండాలి ఆన్సర్ అనేది నాకు ఎలా ఉండాలి, 10% కన్నా తక్కువగా ఉండాలి. ఆప్షన్స్ అన్ని వెరిఫై చేసినట్లయితే అన్నీ నాకు 10% కన్నా తక్కువగా ఉన్నాయి.
అండ్ ఇక్కడ వాల్యూ చూసినట్లయితే అప్పర్లో పైన వాల్యూ 26కి చాలా దగ్గరగా ఉంది, అవునా కాదా? సో నేనేం చేస్తానంటే 10కి దగ్గరగా ఉన్న వాల్యూ ఆప్షన్స్ బేస్ చేసుకొని 8 అనేది కన్సిడర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు 1% అంటే 2.6 ఇంటూ 8 టైమ్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 2 ఇంటూ 8 అంటే ఎంత వస్తుంది? 16 వస్తుంది. అలానే 8 6 48 కాబట్టి నాకు ఎంత వస్తుంది వాల్యూ అంటే 20.8 అనేది రావడం జరిగింది. అంటే 20.8 అనేది రావడం జరిగింది. అక్కడ ఉన్న వాల్యూ ఎంత? 20. నాకు ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత? 20.8. మరి ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువగా వచ్చింది, అవునా కదా? అంటే నా ఆన్సర్ ఖచ్చితంగా ఎలా ఉండాలి? 8% కన్నా తక్కువగా ఉండాలి. 8% కన్నా కొంచెం తక్కువగా ఉండాలి. ఉన్న ఆప్షన్స్లో 8% కన్నా కొంచెం తక్కువగా ఉన్న వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? నాకు ఇక్కడ 4th ఆప్షన్ అనేది నాకు 8% కన్నా కొంచెం తక్కువగా ఉంది, అవునా కదా? సో నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 8th ప్రాబ్లమ్ అనేది ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఇన్ కెనడా టు ద ప్రైస్ ఆఫ్ యాపిల్స్ ఇన్ ఇండియా? మరి స్ట్రాబెరీస్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్ మన కెనడాలో? 113 అవుతుంది, అవునా? 130 అవుతుంది. అలానే మనకి ఇండియాలో యాపిల్స్ ప్రైస్ ఎంత? ఇండియాలో యాపిల్స్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్? మనకి 90 అనేది రావడం జరిగింది. 00 క్యాన్సిల్ అయితే నాకు మిగిలిన ఎంత? 13:9. నా ఫైనల్ ఆన్సర్ 13:9 వచ్చేసింది 5th ఆప్షన్లో. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం ఫ్రెండ్స్. 9th ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ద సమ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ యాపిల్స్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ కెనడా ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దెన్ సమ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ యాపిల్స్ ఇన్ ఇండియా అండ్ ఫ్రాన్స్? మరి ఇక్కడ చూసినట్లయితే యాపిల్ ప్రైస్ అనేది ఎక్కడ కంపేర్ చేసి చెప్పమన్నాడు? ఆస్ట్రేలియా అండ్ కెనడాలో. ఆస్ట్రేలియా అండ్ కెనడా మనం ఇందాక సాల్వ్ చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది? 185 అనేది నాకు టోటల్ రావడం జరిగింది. అయితే ఈ వాల్యూ అనేది ఎంత పర్సంటేజ్ మోర్ అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. ఎవరితో కంపేర్ చేసినప్పుడు? యాపిల్స్ ప్రైస్ ఇండియా అండ్ ఫ్రాన్స్తో కంపేర్ చేసినప్పుడు. ఇండియా అండ్ ఫ్రాన్స్ కంపేర్ చేసినట్లయితే నాకు వాల్యూ ఎంత వచ్చింది? 115 వచ్చింది. ఎంత వచ్చింది? 115 అనేది రావడం జరిగింది. ఈ రెండింటి మధ్య నాకు న్యూమరికల్గా నాకు ఎంత డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్? ఒకసారి చూసినట్లయితే నాకు వాల్యూ ఎంత ఉంది? 70 అనేది నాకు వాల్యూ రావడం జరిగింది, అవునా కదా? ఈ 70 అనేది నాకు 115లో ఎంత పర్సంటేజ్ కనుక్కున్నట్టయితే అంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్నట్లే కాదా, అవునా కాదా? రైట్. ఆ 70 అనేది 115లో ఎంత పర్సంటేజో అదే నాకు ఎక్స్ట్రాగా ఉన్న పర్సంటేజ్. ఇప్పుడు 10% అంటే 11.5, అవునా కాదా? రైట్. ఇప్పుడు 60% చూసినట్లయితే 66.653 అంటే 69 అనేది రావడం జరిగింది, అవునా కదా? నాకు వాల్యూ ఎంత వచ్చింది? 60% అన్నట్లయితే 69 రావడం జరిగింది. మరి 60%కి దగ్గరగా ఉండి కొంచెం ఎక్కువగా ఉన్న వాల్యూ ఏంటి? 60.86 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది, అవునా కదా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాకు ఎంత ఎక్స్ట్రాగా ఉంది న్యూమరికల్గా? 70 అనేది ఎక్స్ట్రాగా ఉంది. నేను ఎవరితో కంపేర్ చేయాలి? 115తో కంపేర్ చేయాలి. 115లో 10% అంటే 11.5. 60 టైమ్స్ తీసుకున్నట్లయితే 11 6 times 66 అవుతుంది. మరి 6లో హాఫ్ ఎంత? 3 అవుతుంది. 66 + 1/2 అంటే 3 అంటే ఎంత? 69. మనకి రావాల్సిన వాల్యూకి చాలా దగ్గరగా వచ్చేసాం. అంటే 60%కి కొంచెం ఎక్కువగా ఉండాలి. 60% కొంచెం ఎక్కువగా ఉన్న వాల్యూ ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. అదే నా ఫైనల్ ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్, 10th ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేద్దాం. 10th ప్రాబ్లమ్ వచ్చేసి మనకి ఏమిచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ నెంబర్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. నెంబర్ సిరీస్ అనేది మనం సాల్వ్ చేద్దాము. ఒక 5 seconds టైం తీసుకోండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాబ్లమ్, చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, అవునా కదా? కానీ ఒకేసారి ఇంక్రీజ్ అవ్వలేదు కదా. ఒకేసారి డ్రాస్టిక్గా అయితే ఏం మనకి చేంజ్ అనేది రాలేదు. కానీ నెంబర్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా సంథింగ్ ఎడిషన్ అని చెప్పేసి మనం ఫిక్స్ అవ్వచ్చు. ఆ ఎడిషన్ అనేది ఎలా చేశాడు అనేది మనం ఇక్కడ ఫైండ్అవుట్ చేయాలి. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు 250కి 375కి నాకు డిఫరెన్స్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? నాకు ఇక్కడ నాకు 125 అనేది నాకు ఇక్కడ డిఫరెన్స్ కనిపించింది. ఎప్పుడైనా సరే ఆ డిఫరెన్స్ తీసుకోవడం అనేది మైండ్ క్యాలిక్యులేషన్లో మనకి కష్టంగా అనిపించినట్లయితే ఇలా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. స్ప్లిట్ చేసి మనము సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే ఇక్కడ మనకి 250కి 300కి డిఫరెన్స్ ఎంత? కష్టపడాల్సిన అవసరం లేదు. 50 అని ఈజీగా తెలిసిపోతుంది. 300కి 375కి 75, అది కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఆల్రెడీ 50 ఉంది, ఇంకొక 75 యాడ్ చేసాము. టోటల్ ఎంత? 125 అనేది నాకు రావడం జరిగింది. అలానే నాకు 375కి 591కి డిఫరెన్స్ ఎంత? మరి డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం కష్టంగా అనిపించినట్లయితే 400 అనుకుందాం. 400కి 591కి డిఫరెన్స్ ఎంత? 191. ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఇంకెంత యాడ్ చేయాలి? 25 అనేది మనం యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే నాకు వాల్యూ ఎంత వస్తుంది? 216 అనేది రావడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే 125, 216 అనేవి నాకేమవుతాయి? పర్ఫెక్ట్ క్యూబ్స్ అవుతాయి. అవి కూడా 5 cube, 6 cube. ఖచ్చితంగా నెక్స్ట్ రావాల్సింది ఏంటి? 7 cube. 7 cube అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? 343 అనేది రావాలి. 343 అనేది రావాలి. 591కి
343 యాడ్ చేసినట్లయితే నాకు వాల్యూ అనేది ఎంత వస్తుంది ఫ్రెండ్స్, నాకు 934 అనేది నాకు వాల్యూ రావడం జరిగింది. అంటే నా ఫైనల్ ఆన్సర్ అయితే ఆప్షన్ 2 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వాల్యూ అనేది డ్రాస్టిక్ గా పెరుగుతూ వెళ్ళింది ఫ్రెండ్స్. అవునా కదా, ఖచ్చితంగా హెవీగా పెరుగుతూ వెళ్ళింది. 30 కాస్త 90 కాస్త 360 అలా పెరిగింది. అంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ బేస్డ్ నాకు సిరీస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. మల్టిప్లికేషన్ బేస్డ్ సిరీస్ కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 30 ఇంటూ ఏ వాల్యూ మల్టిప్లై చేస్తే నాకు వస్తుంది 90 అనేది, ఇంటూ 3 అనేది 33 90 అనేది రావడం జరిగింది. మరి 36 రావాలి, 90 ఇంటూ 360 రావాలంటే ఎనీ టైమ్స్ 4 టైమ్స్, 3, 4, నెక్స్ట్ ఎంత ఖచ్చితంగా 5 టైమ్స్, నెక్స్ట్ ఎంత 6 టైమ్స్, ఆ నెక్స్ట్ ఎంత 7 టైమ్స్. మరి ఇంత పెద్ద వాల్యూని 7తో మల్టిప్లై చేయడం కష్టంగా అనిపించినట్లయితే ఎలా చేయాలో మాట్లాడుతున్నాను. 00 ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా ఖచ్చితంగా 00 ఉండాలి. 00 ఆన్సర్లు చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు 7 ఇంటూ 8 ఎంత 56, ముందు 8కి ముందు 0 ఉంది కాబట్టి క్యారీ ఏ మ్యాటర్ అవ్వదు, ఖచ్చితంగా 56 00 ఉండాలి. 56 00 ఉన్న ఆప్షన్ ఏంటి, నాకు 4th ఆప్షన్ అనేది రావడం జరిగింది. నా ఫైనల్ ఆన్సర్ ఏంటి ఇక్కడ, 4th ఆప్షన్ అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 12th ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేయడానికి ఒక 5 సెకండ్స్ టైం తీసుకోండి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మాట్లాడతాను. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు 12th ప్రాబ్లంలో నాకు ఈ వాల్యూస్ అనేవి ఎలా కనిపించాయి, డ్రాస్టిక్గా ఒకేసారి డౌన్ అవుతున్నాయి. అవునా కదా, రెడ్యూస్ అవుతూ వచ్చాయి. మరి ఎప్పుడైనా సరే ఇలా డ్రాస్టిక్గా రెడ్యూస్ అవుతున్నప్పుడు మనం ఏమని మాట్లాడుకున్నాము, డివిజన్ బేస్డ్ మనకు సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. అవునా కదా, మరి ఎప్పుడు డివిజన్ బేస్డ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళితే మనకి డివిజన్ బేస్డ్ అవుతుంది. అవునా కదా, అదే మనము రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చినట్టయితే అదే ప్రాబ్లంకి మనకి రిలేషన్ అనేది ఎలా చూడొచ్చు, మల్టిప్లికేషన్గా చూడొచ్చు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకు డివిజన్ ఈజీ అవుతుందా, మల్టిప్లికేషన్ ఈజీ అవుతుందా, నాకు మల్టిప్లికేషన్ డివిజన్ కన్నా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రైట్ నుంచి నేను ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకని నాకు ఈజీ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 55 కాస్త ఎంత అయింది, 110 అయింది. 110 కాస్త ఎంత అయింది, 330 అయింది. అంటే 55 ఇంటూ 2 110 ఇంటూ 3 నాకు ఏమవుతుంది, 330 అవుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా ఏమవ్వాలి, ఇంటూ 4 చేయాలి. అవునా, 330 ఇంటూ 4 అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది, 1320 అనేది రావడం జరిగింది. మరి 1320 అని డైరెక్ట్గా మీరు ఎలా చెప్పారు, మరి మల్టిప్లై చేయడం ఎలా మైండ్ క్యాలిక్యులేషన్, ఇప్పుడు జాగ్రత్తగా చెప్తా వినండి. 4 ఇంటూ 3 ఎంత ఫ్రెండ్స్, మనకి 12 అవుతుంది. మరి ఇక్కడ 100 ప్లేస్లో ఉన్న 3ని నేను 4తో మల్టిప్లై చేసినట్టయితే నాకు 12 రావడం జరిగింది. అది 100 ప్లేస్ వాల్యూ కాబట్టి 1200. మరి అంతకు ముందు ఉన్న 3 ఉంది కదా, 10th ప్లేస్లో ఉన్న 3 ఉంది కదా, ఆ 3ని నేను 4తో మల్టిప్లై చేసినట్టయితే ఏమొస్తుంది, అక్కడ కూడా 12 వస్తుంది. 10th ప్లేస్ కాబట్టి ఎంత వాల్యూ, ఎంత 120, ఆల్రెడీ 1200 చేతిలో ఉంది, ఇంకొక 120 యాడ్ చేసాము, 1320 వచ్చింది నాకు ఆప్షన్ 1లో నాకు ఫైనల్ ఆన్సర్ కనిపించింది ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. రైట్ ఫ్రెండ్స్, 13th ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేద్దాం. ఒకసారి అయితే ఒక 5 సెకండ్స్ తీసుకొని మన ప్రాబ్లం అనేది అబ్జర్వ్ చేద్దాము, ఆ తర్వాత సొల్యూషన్ అనేది మాట్లాడదాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఇక్కడ సెకండ్ వాల్యూ దగ్గర మాత్రం, అంటే సెకండ్ వాల్యూలోనే నాకు క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి నేను అక్కడ వరకు స్టాప్ చేసి మిగతాది వెరిఫై చేస్తాను, ఎందుకని నాకు లాజిక్ కన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ నుంచి వెరిఫై చేసినట్లయితే నాకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఆ క్వశ్చన్ మార్క్ తర్వాత నెంబర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత రిలేషన్ అనేది వెరిఫై చేసి అదే రిలేషన్ నాకు ప్రీవియస్గా ఎంత వస్తుందో నేను ఫైండ్ అవుట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే నెంబర్స్ అనేవి మెల్లగా గ్రాడ్యువల్గా పెరిగాయి తప్ప సడన్ ఇంక్రిమెంట్ అంటూ నాకు కనిపించలేదు. మరి సడన్గా పెరగలేదు కాబట్టి నాకేమవుతుంది, ఖచ్చితంగా ఎడిషన్ బేస్డ్ అవుతుంది. ఆ ఎడిషన్ అనేది ఎలా ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 236 కాస్త 284 అయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉందో కనుక్కోవాలి అనుకుంటే మైండ్ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. ఇక్కడ 236 బదులుగా 240 ఉన్నాయి అనుకుందాం. మరి 240 ఉన్నట్లయితే మరి ఇక్కడ 240కి 284కి డిఫరెన్స్ ఎంత, 44. ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్గా మనం ఎంత ఎక్స్ట్రాగా తీసుకున్నాము, 4 ఎక్స్ట్రాగా తీసుకున్నాం. 44 ప్లస్ 4 ఎంత ఫ్రెండ్స్, మనకి 48 అనేది రావడం జరిగింది. అంటే ఎంత యాడ్ చేసినట్లు, 48ని మనం ఇక్కడ యాడ్ చేసినట్లు. నెక్స్ట్ ఆ తర్వాత చూస్తే ఇక్కడ 300 ఉంది అనుకున్నట్లయితే 300కి 380కి డిఫరెన్స్ ఎంత, 80. మరి ఇక్కడ ఎంత ఎక్స్ట్రాగా తీసుకున్నాము, 60 ఎక్స్ట్రాగా తీసుకున్నాము. అంటే ఇక్కడ ఎంత యాడ్ చేసినట్లు, 96 యాడ్ చేసినట్లు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 48 96 అయింది. అంటే ఏమైంది, డబల్ అయింది. అవునా కాదా, ఆ తర్వాత వెరిఫై చేసినట్లయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఫ్రెండ్స్ నాకు ఇక్కడ 192 అనేది నాకు రావడం జరిగింది. అవునా కాదా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే
డిఫరెన్స్ ఎంత ఉంది ఆ రెండింటికి 192 అనేది నాకు డిఫరెన్స్ రావడం జరిగింది. అంటే ప్రతిసారి ఏమవుతుంది డిఫరెన్స్ అనేది డబుల్ అవుతుంది. అంటే ప్రీవియస్ గా నాకు ఎంత ఉండాలి ఇక్కడ 24 యాడ్ చేయాలి. ఏదో ఒక నెంబర్ కి 24 యాడ్ చేస్తే నాకు 236 రావాలి అంట. అంటే ఆ వాల్యూ కావాలి అంటే నేనేం చేయాలి 24 ని నేను మైనస్ చేయాలి. అవునా కదా, 236 లో 24 ని మైనస్ చేసినట్లయితే నాకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 212 అనేది నాకు ఆన్సర్ రావడం జరిగింది. వాల్యూ ఎంత, 212 అనేది నాకు రావడం జరిగింది. నా ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 5 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 14 ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక 5 సెకండ్స్ టైం తీసుకోండి. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. 8000 కి 7100 కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 900 అవుతుంది. ఎంత అవుతుంది డిఫరెన్స్ అనేది, 900 అవుతుంది. అయితే ఇక్కడ 7100 కి 6475 కి డిఫరెన్స్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, మనకి 625 అవుతుంది. సార్ మీరు ఇలా ఎలా చెప్తున్నారు, ఈజీగా మరి డిఫరెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు మాట్లాడదాం. 8000 కి 7100 కి డిఫరెన్స్ అనేది 900 అని చూడగానే చెప్పగలుగుతాం. ఆ తర్వాత ఈ రెండు నెంబర్స్ చూసినప్పుడు 6475 కి 7100 కి డిఫరెన్స్ ఎంత అంటే మైండ్ క్యాలిక్యులేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడకుండా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది మాట్లాడుతున్నాను. 6475 ని 6500 గా అనుకుందాం కాసేపు. 6500 కి 7100 కి డిఫరెన్స్ ఎంత అంటే 600 అని ఈజీగా చెప్పొచ్చు. అవునా, రైట్. మరి ఇక్కడ ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం, 25 ఎక్స్ట్రా తీసుకున్నాం. అవునా, ఆల్రెడీ 600 ఉంది, ఇంకొక 25 ఎక్స్ట్రాగా ఇచ్చాను. టోటల్ వాల్యూ ఎంత, 625 అవుతుంది. మరి ఈ రెండింటికి 6475 కి 6075 కి డిఫరెన్స్ ఎంత, ఇదిగో ఇక్కడ ఉన్న 400 మాత్రమే. అవునా కాదా, అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, నాకు డిఫరెన్స్ అనేది 400 రావడం జరిగింది. ఇప్పుడు లాజిక్ అనేది వెరిఫై చేద్దాం. 900 625 400 ఏం వాల్యూస్ అవుతాయి, ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. ఏ నెంబర్స్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్, 90 అంటేనేమో 30 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్, 625 అంటేనేమో 25 కి పర్ఫెక్ట్ స్క్వేర్, 400 అంటేనేమో మనకేమవుతుంది ఇక్కడ 20 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. 30 25 20 అంటే 5 మల్టిపుల్స్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్స్ వాడుతున్నాడు, దట్ టు డిక్రీసింగ్ ఆర్డర్లో వాడుతున్నాడు. సో నెక్స్ట్ రావాల్సింది ఎంత మనకి, 15 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి, 225. మరి 225 ని మనం ఇక్కడ మైనస్ చేయాలి. అవునా కాదా, 225 ని మైనస్ చేసినట్లయితే నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. 75లో 25 పోయినట్టయితే నాకు అక్కడ వాల్యూ ఏమొస్తుంది, 50 వస్తుంది. అంటే నాకు 50తో ఆన్సర్ అనేది ఎండ్ అవ్వాలి. మరి ఎక్కడ ఎండ్ అయింది ఫ్రెండ్స్, నాకు సెకండ్ ఆప్షన్లో తప్ప నాకు ఎక్కడైనా 50తో ఆన్సర్ అనేది ఎండ్ అయిందా, ఎండ్ అవ్వలేదు కదా. నా ఫైనల్ ఆన్సర్ ఏంటి ఇక్కడ, సెకండ్ ఆప్షన్ అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 15th ప్రాబ్లం ఒకసారి క్వశ్చన్ చదివి మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ద సమ్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ పి క్యూ ఆర్ అండ్ ఎస్ ఈస్ 48 ఇయర్స్. ఆఫ్టర్ 6 ఇయర్స్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ బికమ్ 5:4:3:6 రెస్పెక్టివ్లీ. దెన్ ఫైండ్ వాట్ ఈజ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఎస్. ఎస్ ప్రెసెంట్ ఏజ్ ఎంతో కనుక్కోవాలి, ఎస్ ప్రెసెంట్ ఏజ్ ఎంతో కనుక్కోవాలి. అయితే మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, సమ్ అనేది 48గా ఇచ్చాడు. ఎప్పుడు ప్రెసెంట్ అనేది, నాకు రేషియో అనేది ఎప్పుడు తెలుసు, ఆఫ్టర్ 6 ఇయర్స్. మనం రేషియోని కన్వర్ట్ చేయలేం కాబట్టి ఆ సమ్ని కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత ఉంది, ప్రెసెంట్ 48 ఉంది. ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే మరి 4కి పెరుగుతుంది కాబట్టి టోటల్లో నాకు ఎంత పెరగాలి, 6 4 24 అనేది నాకు పెరగాలి. అంటే 48 ప్లస్ 24 అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 72 అనేది నాకు వాల్యూ రావడం జరిగింది. అవునా కాదా, ఇప్పుడు ఈ 72 అనేది ఎప్పుడు, ఆఫ్టర్ 6 వాళ్ళ 4 మెంబర్స్ యొక్క టోటల్ సమ్ అనేది నాకు ఎంత వచ్చింది, 72 ఇయర్స్ అనేది రావడం జరిగింది. వీళ్ళలో నాకు ఎవరి ఏజ్ కావాలి, ఎస్ ఏజ్ కావాలి. ఎస్ ఏజ్ వాల్యూ నాకు రేషియో ప్రకారంగా ఎన్ని పార్ట్స్, 6 పార్ట్స్, అంటే 6 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలి. నాకు టోటల్ వాల్యూ తెలుసు కాబట్టి టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 18 పార్ట్స్ అవుతుంది. టోటల్ వాల్యూ ఎంత, 18 పార్ట్స్ అనేది నాకు రావడం జరిగింది. 6 3s 3 2 and 4 అంటే 24 ఇయర్స్ రావడం జరిగింది. ఎప్పుడు 24 ఇయర్స్, ఆఫ్టర్ 6 ఇయర్స్ నాకు 24 అయితే నాకు ప్రెసెంట్ ఎంత, 6 ఇయర్స్ మైనస్ చేయాలిగా, 24 - 6 అంటే ఎంత ఫ్రెండ్స్, 18. నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 18 ఇయర్స్ అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ 16th ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేద్దాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 7 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ ఈస్ 26.5 కేజీ. వెన్ ఎ న్యూ స్టూడెంట్ జాయిన్స్ దెమ్ ద యావరేజ్ వెయిట్ ఇంక్రీస్డ్ బై 2.5 కేజీ. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ స్టూడెంట్. మరి ఆ కొత్తగా వచ్చిన స్టూడెంట్ వెయిట్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మనము మల్టిప్లై చేసి డిఫరెన్స్ తీసుకోకుండా వన్ స్టెప్ ఆన్సర్ అనేది నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి వెయిట్ ఎంతో మనం కనుక్కోవాలి. మరి యావరేజ్ ప్రకారంగా మనకి యావరేజ్ చూసినట్లయితే 7 మెంబర్స్కి ఎంత ఉంది, 26
26.5 ఉంది. ఆ కొత్తగా వచ్చిన పర్సన్ వెయిట్ అనేది కూడా 26.5 ఉన్నట్లయితే నాకు టోటల్ యావరేజ్ ఏమన్నా చేంజ్ వస్తుందా? ఏమీ రాదు కదా. ఎంతో కొంత ఎక్స్ట్రా ఉండడం వల్లే నాకు ఇంక్రీజ్మెంట్ అంటూ కనిపించింది. అవునా? మరి ఆ 26.5 కన్నా అతను ఎంత ఎక్కువ ఉన్నాడో కనుక్కుంటే నాకు టోటల్ వాల్యూ ఈజీగా కనుక్కోవచ్చా? లేదా 100% కనుక్కోవచ్చు. మరి ఇనిషియల్ గా నాకు యావరేజ్ ఎంత ఉంది? 26.5 అనేది నాకు ఇనిషియల్ గా నాకు యావరేజ్ వెయిట్ ఉంది. ఈ యావరేజ్ వెయిట్ కన్నా ఎంత ఎక్కువ ఉన్నాడో కనుక్కోవాలి. అవునా? రైట్. మరి ఆ కొత్తగా వచ్చిన పర్సన్ వచ్చిన తర్వాత టోటల్ మెంబర్స్ అనేది ఎంతమంది అయ్యారు? 8 మెంబర్స్ అయ్యారు. ఈ 8 మెంబర్స్ కి నాకు వాల్యూ అనేది ఎంత పెరిగింది? యావరేజ్ ప్రకారంగా 2.5 పెరిగింది. అంటే 8 × 2.5 క్యాలిక్యులేట్ చేసినట్లయితే నాకు వాల్యూ ఎంత వస్తుంది? 20 kgs వస్తుంది. ఎంత వస్తుంది? 20 kgs వస్తుంది. 26.5 + 20 అంటే నాకు ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 46.5 అనేది నా ఫైనల్ ఆన్సర్. ఇంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు జనరల్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని. రైట్ ఫ్రెండ్స్, 17th ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేద్దాం. జాగ్రత్తగా చదువుదాము, ఆ తర్వాత మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. ఇన్ ఎ వెసల్ ద రేషియో ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఈస్ 3:7. ఇఫ్ 20 liters ఆఫ్ ద మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్ అండ్ 2 liters ఆఫ్ వాటర్ ఈస్ ఫిల్డ్ ఇన్ టు ఇట్, ద న్యూ రేషియో బికమ్ 1:3. ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఇన్ ది వెసల్. మరి ఇనిషియల్ గా ఎంత ఉందో మనం ఫైండ్అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇనిషియల్ గా 3:7 అనేసి మనకు రేషియో అనేది మెన్షన్ చేశాడు. 3 + 7 ఎంత? 10 parts. అంటే నాకు 10 multiple ఆన్సర్ అయి ఉండాలి. అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ప్రతి ఆప్షన్ 10 multiple గానే ఉంది. సో మనం ఖచ్చితంగా ఏం చేద్దాం? ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ఇనిషియల్ గా మరి ఆల్కహాల్ 3x ఉంది అనుకున్నట్లయితే, మరి వాటర్ ఎంత ఉన్నట్లు 7x ఉన్నట్లు. మరి ఆ తర్వాత మనము ఎన్ని లీటర్స్ మిక్చర్ డ్రా చేసాం? 20 liters మిక్చర్ డ్రా చేసాం. అంటే 10 parts వాల్యూ 20 అయినట్లయితే ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత? 1. అంటే మనము మనకి ఏ రేషియోలో అయితే మనం అంటే 20 liters డ్రా చేసాము అంటే మనకి ఇనిషియల్గా ఏ రేషియోలో అయితే మిక్చర్ ఉందో అదే రేషియోలో మనకి డ్రా చేసినట్టు అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు మనం ఎన్ని లీటర్స్ అనేది మనం ఇక్కడ డ్రా చేసాం ఫ్రెండ్స్? ఇక్కడ 3x - 6 liters అనేవి మనము ఆల్కహాల్ డ్రా చేసాము. అలానే వాటర్ అనేది ఎన్ని లీటర్స్ డ్రా చేసాము? 14 liters డ్రా చేసాము. 14 liters డ్రా చేసిన తర్వాత మనము వాటర్లో మనము 2 liters యాడ్ చేసాము. అంటే ఓవరాల్ చేంజ్ ఎంత వస్తుంది నాకు? 12 liters వస్తుంది. అవునా కదా? ఓవరాల్ 12 liters చేంజ్ అనేది రావడం జరిగింది. ఈ క్వాంటిటీ అనేది ఇలా జరిగిన తర్వాత నాకు ఫైనల్ రేషియో ఎలా ఉంది? 1/3 గా ఉంది. ఎలా ఉంది? 1/3 గా ఉంది. జాగ్రత్తగా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఇనిషియల్ గా 3:7 రేషియోలో ఉంది. 20 liters అనేది మనం డ్రా చేసాము. మనం డ్రా చేసిన మిక్చర్ కూడా ఎలా ఉంటుంది? 3:7 గానే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? 3x - 6 liters అనేది డ్రా చేసాం. ఆ 20లో 6 liters అనేది వైన్ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి 6 liters అనేవి మనం మైనస్ చేసాం. ఆ తర్వాత 14 liters అనేది వాటర్ డ్రా చేసి మళ్ళీ 2 liters వాటర్ యాడ్ చేసాం కాబట్టి నాకు ఓవరాల్గా ఎంత చేంజ్ వస్తుంది? 12 liters అనేది మనము డ్రా చేసినట్టుగా అవుతుంది. అంటే 3x - 6/7x - 12 గా రాశాను. ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే నాకు 3 × 3 = 9x - 18 = 7x - 12 అనేది రావడం జరిగింది. 9x కి 7x కి డిఫరెన్స్ ఎంత? 2x. ఇక్కడ -18 అటు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 2x వాల్యూ 6 అయినట్లయితే x వాల్యూ ఎంత? 3 అవుతుంది. అంటే x వాల్యూ ఎంత ఫ్రెండ్స్? నాకు 3 వచ్చింది. అంటే 1 part value 3. మరి నాకు ఇనిషియల్ వాల్యూ కావాలి. ఇనిషియల్ వాల్యూ ఎన్ని పార్ట్స్? 10 parts. ఈచ్ వాల్యూ పార్ట్ ఎంత? 3. అంటే 3 × 10 ఎంత? 30. నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ 3 అనేది నాకు ఇక్కడ ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 18th ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మనం సొల్యూషన్ అనేది చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తే 12 రావాలి, యాడ్ చేస్తే మనకేమో 8 రావాలి. అలాంటి నెంబర్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్? 6 2సే కదా ఉంది. 6 2 12 6 + 2 8. మరి నాకు రూట్ వాల్యూస్ ఏమవుతాయి? 2 negatives అనేది రావడం జరుగుతుంది. మరి 24 × 2 అంటే ఎంత ఫ్రెండ్స్? మనకి వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి 24 × 2 అంటే ఎంత? 48. మల్టిప్లై చేస్తే 48, యాడ్ చేస్తే నాకేమో ఎంత రావాలంట? 14 రావాలి. మరి వాల్యూ ఏమవుతుంది? 8 × 6 8 6 48 8 + 6 ఎంత? నాకు 14 రావడం జరిగింది. మరి 2 negative అండ్ అలానే వై స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఉంది కాబట్టి మనకి 2తో డివైడ్ చేయాలి. ఎలాగా 2తో డివైడ్ చేయాలి అంటే నా ఫైనల్ వాల్యూస్ ఏమవుతాయి? -4 - 3 అనేది నా ఫైనల్ వాల్యూస్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కంపారిజన్ చూద్దాం. -6 - 4 కంపేర్ చేసినట్లయితే నాకు వాల్యూ ఏమవుతుంది? ఖచ్చితంగా -6 అనేది లెస్ దెన్ అవుతుంది.
అండ్ ఆ తర్వాత -6 -3 కంపేర్ చేసినప్పుడు నాకు వాల్యూస్ ఏమవుతాయి, నాకు -6 అనేది ఖచ్చితంగా ఏమవుతుంది, లెస్ దెన్ అవుతుంది. మరి -2 -4 కంపేర్ చేసినట్లయితే నాకు వాల్యూ ఏమవుతుంది, -2 అనేది పెద్దది అవుతుంది. అంటే ఒకసారి ఏమో ఒక కంపారిజన్ ఏమో లెస్ దెన్, ఇంకో కంపారిజన్ ఏమో గ్రేటర్ దెన్ వచ్చింది. అంటే నాకు ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, రిలేషన్ కెనాట్ బి డిటర్మైన్. ఇలా కంపేర్ చెయ్యకుండా నెంబర్స్ చూడగానే ఆన్సర్స్ చెప్పచ్చా, 100% చెప్పచ్చు ఫ్రెండ్స్. ఎగర్త్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ రూట్ వాల్యూస్ సెకండ్ రూట్ వాల్యూస్ ని కంపేర్ చేసినట్లయితే సెకండ్ రూట్ వాల్యూస్ అనేవి ఫస్ట్ రూట్ వాల్యూస్ కి మధ్యలో ఉన్నాయి. అంటే -2 నుంచి -6 లోపు మనం రాసుకున్నట్లయితే మనకి -4 -3 ఆ రెండింటి మధ్యలో వస్తాయి, అవునా కదా. ఎప్పుడైనా రూట్ వాల్యూస్ ఇలా మధ్యలో వచ్చినట్లయితే ఆ రిలేషన్ అనేది కెనాట్ బి ఎస్టాబ్లిష్ లేదా కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్, నా ఫైనల్ ఆన్సర్ ఏంటి, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, 19th ప్రాబ్లమ్ ఒకసారి సాల్వ్ చేద్దాం. 19th ప్రాబ్లమ్ చూసినట్లయితే మనకి మల్టిప్లై చేస్తే ఎంత రావాలి, 30 రావాలి. అయితే 6 5 30 అవుతుందా లేదా, అవుతుంది. నాకు యాడ్ చేస్తే ఎంత రావాలి, -1 రావాలి. సో ఇప్పుడు -6 +5 గా తీసుకున్నట్లయితే నాకు అలా -1 రావడం జరిగింది. మరి ఫైనల్ రూట్ వాల్యూస్ ఏమవుతాయి నాకు, +6 -5 అవుతుంది. ఎంత అవుతుంది, +6 -5 అనేది అవుతుంది. మరి సెకండ్ ఈక్వేషన్ కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లయితే మల్టిప్లై చేస్తే 56, యాడ్ చేస్తే ఎంత రావాలి, 15 రావాలి. మరి 8 7 నాకు 56 అవుతుందా లేదా, యాడ్ చేస్తే 15 అవుతుందా లేదా, అవును. రైట్, ఇప్పుడు నాకు ఫైనల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, నెగిటివ్లో ఉంటాయి, -8 -7. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కంపేర్ చేద్దాం, +6 -8 కంపేర్ చేస్తే +6 గ్రేటర్ అవుతుంది. మరి +6 -7 కంపేర్ చేస్తే అక్కడ కూడా నాకు 6 అనేది గ్రేటర్ అయింది. -5 -8 తోటి -7 తోటి కంపేర్ చేసినట్లయితే -5 అనేది గ్రేటర్. అంటే ఎక్స్ వాల్యూ మనకి వై వాల్యూ కన్నా గ్రేటర్ వచ్చింది. అంటే ఆప్షన్ ఏమవుతుంది, ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై, ఫస్ట్ ఆప్షన్ అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 20 సాల్వ్ చేయడానికి 5 సెకండ్స్ టైం తీసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి నాకు పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ తీసుకోవడం కష్టంగా అవుతుంది, అవునా కదా. మరి ఫ్యాక్టర్స్ తీసుకోవడం కష్టంగా అనిపించినట్లయితే మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు కాన్స్టెంట్ వాల్యూ ఎంత వచ్చింది, 150 రావడం జరిగింది. 150ని నేనేం చేస్తాను అంటే నేను 15 ఇంటూ 10గా రాసుకుంటా, అవునా, 15 ఇంటూ 10గా రాసుకుంటాను. 15 ప్లస్ 10 అంటే నాకు 31 వచ్చిందా, రాలేదు. ఫర్దర్ గాను కూడా నేనేం చేస్తాను అంటే ఈ 15ని 5 ఇంటూ 3గా రాస్తాను. ఎలా రాస్తాను, 5 ఇంటూ 3గా రాస్తాను. అలానే ఈ 10ని 5 ఇంటూ 2గా రాస్తాను. ఇప్పుడు నేను క్రాస్ చెక్ చేస్తాను అంటే నాకు ఫ్యాక్టర్స్ రావడం కోసం. 5 5 25 3 2 6, 25 1 6 31 సరిపోయిందా, సరిపోయింది కదా. మరంటే నా ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ 25 and 6 అనేది నాకు ఫ్యాక్టర్స్ రావడం జరిగింది. 25 and 6 అనేది నాకు ఫ్యాక్టర్స్గా రావడం జరిగింది. 2 నెగిటివ్ వాల్యూస్ అనేది నా ఫైనల్ రూట్ వాల్యూస్. అలానే 728ని నేను ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేయాలి, ఫ్యాక్టర్స్ అనేది నాకు కావాలి. ఎలాగా, యాడ్ చేస్తే 54 వచ్చే విధంగా నాకు ఫ్యాక్టర్స్ అనేది రావాలి. 728ని ఎలా స్ప్లిట్ చేయాలి అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. మరి 728ని నేను 7 ఇంటూ 104గా అనుకుంటున్నాను. ఎలా అనుకుంటున్నాను, 104గా అనుకుంటున్నాను. ఈ 104ని నేను ఫర్దర్గా స్ప్లిట్ చేసినట్లయితే 26 ఇంటూ 4గా చేయొచ్చా లేదా, 100% 26 ఇంటూ 4 అంటే నాకేమొస్తుంది, 104 వస్తుంది. ఆల్రెడీ 7 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే 7 and 4ని మల్టిప్లై చేస్తున్నా. 7 4 ఎంత, 28 ఆల్రెడీ ఒక 26 ఉంది. రెండింటిని యాడ్ చేసినట్లయితే నాకు ఎంత వస్తుంది, 54 అవుతుంది. అంటే నా ఫైనల్ రూట్ వాల్యూస్ ఏంటి, ఇక్కడ 26 and 28 అనేవి ఫైనల్ నా రూట్ వాల్యూస్ అయ్యాయి ఫ్రెండ్స్. అయితే 2 నాకు నెగిటివ్ వాల్యూస్, అవునా కదా, 2 నాకు నెగిటివ్ వాల్యూస్ రావడం జరిగింది. ఇప్పుడు కంపారిజన్ చూసినట్లయితే -25 -26 కన్నా పెద్దది, అలానే -28 కన్నా కూడా పెద్దది, అలానే -6 -26 కన్నా పెద్దది అండ్ -28 కన్నా కూడా పెద్దది. కాబట్టి నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనేది ఇక్కడ నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనేది నాకు రావడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ అనేది చాలా ఈజీ ప్రాబ్లం, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత, 256 రావడం జరిగింది. అంటే నాకు వాల్యూస్ ఎంత వస్తాయి, +6 గా వస్తుంది. 256 అనేది ఏ నెంబర్ స్క్వేర్, 16 స్క్వేర్. మరి ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, +6 రూట్ ఆఫ్ 256 అంటే నాకు వాల్యూ ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఓన్లీ 16 అనేది రావడం జరిగింది. ఓన్లీ +16 అనేది రావడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఎక్కడ +6 వస్తుంది, ఎక్కడ ఓన్లీ ప్లస్ వస్తుంది అని కనుక్కోవాలి అనుకుంటే లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మనకి పవర్లో ఈవెన్ నెంబర్ వస్తుందో అక్కడ
మనకి రెండు వాల్యూస్ రావడం జరుగుతుంది, ఒక పాజిటివ్ వాల్యూ ఒక నెగిటివ్ వాల్యూ. ఎప్పుడైనా సరే ఇప్పుడు రూట్ వాల్యూస్ అనేది ఎప్పుడు నెగిటివ్లో ఉండవు, అంటే రూట్ వాల్యూస్ నెగిటివ్లో ఉండవు ఫ్రెండ్స్. మరి రూట్ వాల్యూస్ నెగిటివ్లో ఉండవు కాబట్టి నాకు వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, ఓన్లీ ప్లస్ 16. మరి ఎక్స్ స్క్వేర్ అంటే పవర్లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు నాకు ఫైనల్ రూట్ వాల్యూస్ ఎలా ఉంటాయి, రెండు రూట్ వాల్యూస్ వస్తాయి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్కి సంబంధించి వస్తుంది. సో ఇక్కడ నాకు ఫైనల్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, ప్లస్ ఆర్ మైనస్ 16 ఒక దగ్గర అండ్ ప్లస్ 16 ఇంకొక దగ్గర. మరి కంపేర్ చేసినట్లయితే నాకు వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ 16. ప్లస్ 16 ని కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ అవుతాయి, మైనస్ 16 ప్లస్ 16 ని కంపేర్ చేసినప్పుడు ఎక్స్ లెస్ దెన్ అవుతుంది. కాబట్టి నాకు ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 22 ఒకసారి మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఫ్యాక్టర్స్ ఏమి వస్తాయో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన కాన్స్టెంట్ వాల్యూ ఎంత వచ్చింది, 5/6 వచ్చింది. అండ్ యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 45 రావాలి. మరి యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 6 అనేది రావడం జరిగింది. మరి యూనిట్స్ ప్లేస్లో 6 వచ్చి మనం యాడ్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో 5 రావాలి అంటే నాకు 3 and 2 కాంబినేషన్ కదా ఉంది, 3 2 6, 3 + 2 5, అంటే 23 × 22గా తీసుకున్నట్లయితే నాకు మల్టిప్లై చేస్తే 5/6 అండ్ యాడ్ చేస్తే 45 వస్తుందా రావట్లేదా, వస్తుంది. అంటే నా ఫైనల్ రూట్ వాల్యూస్ ఏమవుతాయి, +23 and +22 అనేవి నా ఫైనల్ వాల్యూస్. అలానే ఇక్కడ 360 కాన్స్టెంట్ వచ్చింది, మనకి యాడ్ చేసినట్లయితే ఎంత రావాలి, -9 అనేది రావాలి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ, నాకు 24 and 15 వస్తుంది, అవునా కాదా. మరి 24 and 15 ని మల్టిప్లై చేస్తే 360, అలానే యాడ్ చేసినట్లయితే నాకు నా -9 రావడానికి అవకాశం ఉంది, -9 + 15గా తీసుకున్నట్లయితే. ఫైనల్ రూట్ వాల్యూస్ ఏమవుతాయి నాకు అప్పుడు, నాకు +24 - 15 అనేది నా ఫైనల్ రూట్ వాల్యూస్ అనేవి అవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కంపారిజన్ అనేది చూద్దాం, +23 + 24 కంపేర్ చేస్తే నాకు వాల్యూ ఏమొచ్చింది, ఎక్స్ అనేది లెస్ దెన్ వచ్చింది. అలానే నాకు +23 - 15 కంపేర్ చేసినట్లయితే నాకు ఎక్స్ వాల్యూ అనేది గ్రేటర్ రావడం జరిగింది. ఒక కేసులోనేమో గ్రేటర్ దెన్, ఇంకో కేసులేమో లెస్ దెన్ వచ్చింది. కాబట్టి నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, అప్రాక్సిమేషన్స్ అనేవి మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం అనేది ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాము. ఒక 5 సెకండ్స్ టైం తీసుకొని సాల్వ్ చేయండి ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ అనేది విందాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 2000 ఉంది, అవునా కాదా. ఇప్పుడు ఆ వాల్యూని ఎలా తీసుకుంటున్నాను, 2000గా తీసుకుంటున్నాను, డివైడెడ్ బై 50 × 3 + 5గా ఉంది, అవునా. 50 4 times అంటే 40 times క్యాన్సిల్ అయిపోతుంది, 4 3 12 120, 120 + 5 అంటే 125 ఏ నెంబర్ క్యూబ్ అడుగుతున్నాడు, ఏ నెంబర్ క్యూబ్ అవుతుంది ఫ్రెండ్స్, నాకు 5 క్యూబ్ అనేది అవుతుంది. అంటే నాకు ఆప్షన్ 1 అనేది నాకు ఇక్కడ ఫైనల్ ఆన్సర్ రావడం జరిగింది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 24th ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఓ 10 సెకండ్స్ టైం తీసుకోండి, ఆ తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ 390 కాస్త మనము 320గా తీసుకొని 59% 60% తీసుకున్నట్లయితే 10% వాల్యూ ఎంత, 32. అలా 60% వాల్యూ అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్, మనకి 192 అనేది ఇక్కడ రావడం జరిగింది. ఎంత వస్తుంది ఇక్కడ, 192 రావడం జరిగింది. ఈ 9.99%ని 10%గా తీసుకున్నట్లయితే ఇక్కడ నాకు వాల్యూ ఎంత వస్తుంది, 160 వస్తుంది ఫ్రెండ్స్. ఎంత వస్తుంది, 160. -177 కాస్త ఇటువైపు వచ్చినట్లయితే నాకు +177 అవుతుంది. నాకు టోటల్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ, 2 + 7 అంటే 9 అండ్ 9 + 6 అంటే 15, 15 + 7 అంటేనేమో 22. 2 + 3 అంటే ఎంత వస్తుంది, 529. 529 ఏ నెంబర్కి స్క్వేర్ అవుతుంది ఫ్రెండ్స్, నాకు ఏ నెంబర్కి స్క్వేర్ అవుతుంది అంటే 23కి నాకు స్క్వేర్ అనేది అవుతుంది. అంటే నా ఆప్షన్ ఏంటి ఇక్కడ, 23 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 25 అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఆ తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, √2024 అంటే నాకు ఏ వాల్యూకి స్క్వేర్ అవుతుంది ఫ్రెండ్స్, 45కి స్క్వేర్ అవుతుంది. అలానే √9 అంటే నాకు ఏ వాల్యూ, 3కి స్క్వేర్ అనేది రావడం జరిగింది. 45 × 3 అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్, మనకి మల్టిప్లై చేయడం కష్టంగా అనిపించినట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 4 3 ఎంత ఫ్రెండ్స్, 12. అంటే ఆ వాల్యూ ఎక్కడుంది, 10th place ఉంది కాబట్టి 120. 5 3 ఎంత, 15. అంటే ఇప్పుడు అది యూనిట్స్ ప్లేస్ కాబట్టి అది 15గానే ఉండిపోతుంది. ఆల్రెడీ 120, ఇక్కడ ఇంకో 15 అంటే 135. 135 - 35 అంటే నాకు వీలేదంత, 100 అవుతుంది. 100 / 10 అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది, 10 వస్తుంది. అంటే నా ఫైనల్ ఆన్సర్ ఎంత, 10 అనేది ఇక్కడ నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 26th ప్రాబ్లమ్ కూడా ఒకసారి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చూద్దాం.
రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం మనకు వాల్యూ ఎంత ఉంది. ఇక్కడ 1391 అనేది ఇక్కడ రావడం జరిగింది. డివైడెడ్ బై 26 ఇంటూ 2 13 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 13 వన్స్ అండ్ జీరోగా క్యాన్సిల్ అయింది, అంటే 107 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అక్కడ మైనస్ 16 స్క్వేర్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, అవునా కదా. 16 స్క్వేర్ అంటే ఎంత, 256. ఆ 256ని మనం యాడ్ చేసినట్లయితే నా ఫైనల్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, 363 అనేది నాకు ఇక్కడ ఫైనల్ వాల్యూ అవుతుంది. అంటే ఫిఫ్త్ ఆప్షన్ అనేది ఇక్కడ నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 27th ప్రాబ్లమ్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ రూపీస్ పి ఇన్ 3 డిఫరెంట్ స్కీమ్స్ ఏ బి అండ్ సి ఇన్ ది రేషియో 2:1:3 రెస్పెక్టివ్లీ. హీ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ ఎట్ రేట్ ఆఫ్ 10% పర్ యానమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్, ఇన్ స్కీమ్ బి ఎట్ ద రేట్ ఆఫ్ 5% పర్ యానమ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ ఫర్ 2 ఇయర్స్, అండ్ ఇన్ స్కీమ్ సి ఎట్ ద రేట్ ఆఫ్ 6% పర్ యానమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఫర్ 1 ఇయర్ అండ్ రిసీవ్ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ రూపీస్ 6,852. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. మనం పి వాల్యూ ఎంతో కనుక్కోవాలి. మరి ఏ రేషియోలో ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది, 2:1:3గా. నేను ఈ వాల్యూని 200, 100, and 300 రూపీస్గా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, నా క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉండడం కోసం. మరి 1 ఇయర్కి ఎంత, 10%. మరి 2 ఇయర్స్కి ఎంత, 20%. 20% స్కీమ్ ఏలో నాకు ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 200 రూపీస్ అనుకున్నట్లయితే నాకు ఎంత రావాలి అక్కడ, 20% రావాలి. 10% అంటే 20 అయినప్పుడు నాకు 20% అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 40 అనేది రావడం జరిగింది. ఆ తర్వాత నాకు స్కీమ్ బిలో నాకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేశాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మనకి ఇవ్వడం జరిగింది. మరి ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు, 2 ఇయర్స్కి. అంటే మరి ఓవరాల్ నాకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్, మనకి 5 + 5 = 25/100. అంటే మనకి ఏమవుతుంది, 5 + 5 = 25/100 అంటే 0.25 అవుతుంది. అంటే 10.25 అనేది నాకు రావడం జరిగింది. ఎందులో, 100లో 10.25 అంటే నాకు ఫైనల్ గా కూడా 10.25గానే నాకు ఓవరాల్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. మరి థర్డ్ స్కీమ్ లో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా యాడ్ చేశాడు, 6% పర్ యానం గా యాడ్ చేయడం జరిగింది. మరి 6% పర్ యానం అయినట్లయితే మనకి ఎంత టైంకి ఇన్వెస్ట్ చేశాడు, 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేశాడు. 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి కాంపౌండ్ చేసింది ఎలాగా, హాఫ్ ఇయర్లీగా కాంపౌండ్ చేయడం జరిగింది. అంటే మరి 1 ఇయర్కి 6% అయితే హాఫ్ ఇయర్కి ఏమవుతుంది, 3%. మరి ఇంకో హాఫ్ ఇయర్కి ఏమవుతుంది, అక్కడ కూడా 3%. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రీవియస్గా ఉన్న ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. అంటే x + y + x/100 అనుకున్నట్లయితే 3 + 3 + 3 = 9/100 అవుతుంది. అంటే మనకి 3 + 3 = 6 అండ్ 9/100 అన్నట్లయితే 09 అవుతుంది. అంటే నాకు ఇక్కడ ఫైనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 6.09గా అవుతుంది. మరి 300 కదా, 100కి అయితేనేమో 6.09, అలా 300కి అయినట్టయితే 3 × 6 = 18, 3 × 9 = 27. అంటే 18.27 అనేది నాకు ఓవరాల్గా నాకు రావడం జరిగింది, అవునా కాదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. మనము నాకు ఈ మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే 68.52% అనేది నాకు రావడం జరిగింది. ఎంత వచ్చింది, 68.52% అనేది రావడం జరిగింది. మరి ఆ వాల్యూ నాకు రూపీస్లో ఎంత, 6,852 అయింది. అంటే 68.52% అనేది 6,852 అయినట్లయితే 100% ఎంత అవుతుంది, 60,000 అవుతుంది. నా ఫైనల్ ఆన్సర్ ఎంత ఇక్కడ, 60,000 అనేది నా ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, క్వశ్చన్ అనేది ఒకసారి చదివి మన ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాం. ద టోటల్ టైమ్ టేకెన్ బై ఏ బోట్ టు కవర్ 48 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ 36 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఈస్ 10 అవర్స్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 9 కిలోమీటర్స్ పర్ అవర్, ఫైన్ ద టైమ్ టేకెన్ బై బోట్ టు కవర్ 60 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. మరి ఇక్కడ ఇచ్చిన డేటాని ఈక్వేషన్లోకి మారుద్దాం ఫ్రెండ్స్. 48 కిలోమీటర్స్ నాకు ట్రావెల్ చేసిందంట ఎలాగా, డౌన్ స్ట్రీమ్. మరి డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేసింది అంటే బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు బోట్ స్పీడ్ 9 అని ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పాడు, వాటర్ స్పీడ్ ఎంతో తెలియదు, అది ఎక్స్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి 36 కిలోమీటర్స్ మనకి ఎలా ట్రావెల్ చేసింది, అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేసింది. మరి అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేసింది అంటే బోట్ స్పీడ్ కన్నా తక్కువగా ట్రావెల్ చేస్తుంది. మరి ఎంత తక్కువ ట్రావెల్ చేస్తుంది, వాటర్ స్పీడ్ ఎంతో అంతే తక్కువగా ట్రావెల్ చేస్తుంది, అవునా. అంటే 9 - x అవుతుంది. మరి ఈ టోటల్ టైం అనేది నాకు ఎంత మెన్షన్ చేశాడు, 10 అవర్స్ అని నాకు మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. మరి జనరల్గా అయితే ఈక్వేషన్ని సాల్వ్ చేయమని మాట్లాడతాం, కానీ ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా మరి ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయొచ్చో మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నాకు వాటర్ స్పీడ్ ఎంతో తెలిస్తే కానీ నేను డౌన్ స్ట్రీము నాకు 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో నేను చెప్పలేను.
ఆ వాటర్ స్పీడ్ ఎంతో కావాలి అంటే ఇప్పుడు ఆ ఈక్వేషన్ మొత్తాన్ని సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ని సాల్వ్ చేయకుండా ఎలా సాల్వ్ చేయాలో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈక్వేషన్ సాల్వ్ చేసేంత టైం మనకి ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయాలని మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా బోట్ స్పీడ్ కన్నా వాటర్ స్పీడ్ తక్కువగా ఉండాలి కదా, 100% తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ బోట్ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది, అవునా? రైట్. అంటే నా ఎక్స్ వాల్యూ అనేది ఎలా ఉండాలి, 9 కన్నా తక్కువగా ఉండాలి, రైట్. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఆ తర్వాత మనకి న్యూమరేటర్లో ఎంత ఉంది, 48 ఉంది. అంటే అదే వాల్యూ మనకి 12 మల్టిపుల్ అవుతుంది, అవునా కదా, 12 కి మల్టిపుల్ అవుతుంది. కింద డినామినేటర్లో ఏముంది, 9 అనేది నాకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు 9 కి ఎంత యాడ్ చేస్తే నాకు 12 వస్తుంది ఫ్రెండ్స్, 3 అనేది యాడ్ చేసినట్లయితే నాకు 12 వస్తుంది, అవునా కదా, రైట్. 9+3 అంటే 12, 12 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 times క్యాన్సిల్ అవుతుంది. సో అదే ఎక్స్ వాల్యూని సెకండ్ కేసులో కూడా అప్లై చేసి నాకు టోటల్ 10 వచ్చినట్లయితే ఎక్స్ వాల్యూ 3గా తీసుకుంటాను, లేదంటే ఎక్స్ వాల్యూని మార్చి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్లయితే నాకు ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏం తీసుకున్నాను, 3గా తీసుకొని నాకు సాల్వ్ చేయడం జరిగింది. మరి అలానే సెకండ్ టైంలో కూడా నేను ఎక్స్ వాల్యూ 3గా తీసుకున్నట్లయితే 9-3 అంటే ఎంత, 6. 6 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 36 అవ్వాలి అంటే 6 times అవుతుంది. అంటే 4+6 అంటే ఎంత, 10. నాకు సరిపోయిందా లేదా, నాకు ఖచ్చితంగా సరిపోయింది. అంటే నాకు వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 3 అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది ఇక్కడ డౌన్ స్ట్రీమ్ కనుక్కోవాలి. డౌన్ స్ట్రీమ్ అంటే 9+xే కదా, 9+x అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది, 12 వస్తుంది. అలా నేను ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, 60 kilometers ట్రావెల్ చేయాలి, అవునా? మరి 12 60ని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది ఫ్రెండ్స్, 12 5s అనే కదా. అంటే నా వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, 5 hours అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు ఈక్వేషన్ని సాల్వ్ చేయకుండా, రైట్ ఫ్రెండ్స్. 29th ప్రాబ్లం. There are 6 blue balls and 4 red balls in a bag. If 3 balls are drawn from the bag, then find the probability of getting at least 1 ball is red. At least 1 ball is red అంటే మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, 1-none is red గా కూడా చేయొచ్చా లేదా, 100% చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే 1-none is red గా తీసుకొని మన ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 1-none is red గా తీసుకున్నట్లయితే నాకు మొత్తం అన్ని 6 balls blue balls గా తీసుకోవాలి. అంటే 6C3గా నేను ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి, బై 10C3 సాల్వ్ చేయాలి. ఇదే ప్రాబ్లమ్ని ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనము సింప్లిఫై చేయడానికి తీసినట్లయితే 6 × 5 × 4గా తీసుకొని డినామినేటర్లో 10 × 9 × 8గా రాసుకుంటాం, అవునా కాదా? ఇప్పుడు చూసినట్లయితే 5 2 times క్యాన్సిల్ అవుతుంది, 4 2 times క్యాన్సిల్ అవుతుంది, 3 2 times, 3 3 times, 3 2 and 2 క్యాన్సిల్, 1/6 అనేది రావడం జరిగింది. అంటే నాకు వాల్యూ ఎంత వచ్చింది, 1/6 రావడం జరిగింది. 1-1/6 అంటే నా ఫైనల్ వాల్యూ ఏమవుతుంది, 5/6 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. 5/6 అనేది ఎక్కడ రావడం జరిగింది, నాకు ఆప్షన్ 3లో నాకు 5/6 రావడం జరిగింది ఫ్రెండ్స్, రైట్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 30 సాల్వ్ చేయడానికి చూద్దాం. ఇక్కడ ఒక 5 seconds ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి టైం తీసుకోండి ఫ్రెండ్స్, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ √15 21 అంటే ఏ నెంబర్ యొక్క స్క్వేర్ అవుతుంది ఫ్రెండ్స్, మనకి 39 ఒక స్క్వేర్ అవుతుంది. అండ్ √169 అంటే నాకు డినామినేటర్ల వాల్యూ ఎంత వస్తుంది, 13 రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 13² 169 × నాకు 1444కి రూట్ వాల్యూ అంటే ఏ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్, నాకు 38కి నాకు అది రూట్ వాల్యూ అవుతుంది. మరి డినామినేటర్లో 361 అంటే నాకు 19కి స్క్వేర్ రూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంటూ ఈ 10² ని 10 × 10గా రాసుకోవచ్చు, లేదా 100 అయినా రాసుకోవచ్చు. √100 అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది, 10 అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. 10 and 10 క్యాన్సిల్ చేసినట్లయితే ఇంకా 19 2 times క్యాన్సిల్ అయింది, 13 3 times క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్. ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అయింది, 13 3 times క్యాన్సిల్ అయింది. 3 × 6 6 × 10 60 ఫ్రెండ్స్. అంటే నాకు ఆన్సర్ ఫైనల్ వాల్యూ ఏమొచ్చింది, 60 అనేది నాకు ఎక్స్ వాల్యూ రావడం జరిగింది. నా ఫైనల్ ఆన్సర్ ఏంటి, 60 అవుతుంది ఫ్రెండ్స్, రైట్ ఫ్రెండ్స్. 31 to 35 డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఒకసారి క్వశ్చన్ అనేది చదివి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ The following pie chart shows that the percentage distribution of the runs scored by a batsman against different countries in T20 and ODI matches. The total runs scored by batsmen in T20 and ODI are 2000 and 2800 respectively. So, ఇక్కడ ఇచ్చిన రెండు డయాగ్రామ్స్ ఇచ్చారు, ఒకటి T20కి సంబంధించిన వాల్యూ ఇచ్చారు అండ్ ODIకి సంబంధించిన వాల్యూస్ ఇచ్చారు. అండ్ న్యూమరికల్ గా టోటల్ వాల్యూ ఎంతో మనకి ఇక్కడ క్వశ్చన్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నోట్ లో మనకి ఏమి ఇచ్చారు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ యావరేజ్ రన్స్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ ఈక్వల్ టు ఏమవుతారు, టోటల్ రన్స్ స్కోర్డ్ బై ద బ్యాట్స్మెన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ ఇన్ విచ్ హీ గాట్ అవుట్.
సో ఇప్పుడు మనకి యావరేజ్ ఎలా కనుక్కోవాలి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మనం ఇక్కడ ఈ పై చార్ట్ లో మనకి ఏదైతే మనకి డేటా మెన్షన్ చేశారు ఇవన్నీ పర్సంటేజ్ వాల్యూస్ అని ఆల్రెడీ మనకు క్వశ్చన్ లో మెన్షన్ చేశారు. ఇప్పుడు వన్ బై వన్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 31 ప్రాబ్లమ్. If he played 14 innings against Sri Lanka in ODI and remained not out in findings, find the average run scored by him against Sri Lanka in ODI. మరి ఇక్కడ మొత్తం 14 ఇన్నింగ్స్ ఆడాడు, అందులో 5 ఇన్నింగ్స్లో నాట్ అవుట్గా నిలిచాడు. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ కనుక్కోవడానికి ఆల్రెడీ మనకి ఫార్ములా అనేది మెన్షన్ చేశారు. ఇప్పుడు శ్రీలంకకి ఎంత పర్సంటేజ్, 9% ఫ్రెండ్స్. మరి 10% అంటేనేమో 280, 1% అంటే ఎంత, 28, అవునా? అయితే టోటల్ రన్స్ ఎంత అవుతాయి, 9 × 28 అనేది నాకు టోటల్ ఆ బ్యాట్స్మెన్ స్కోర్ అవుతుంది ఫ్రెండ్స్. డివైడెడ్ బై నేను ఏం చేయాలి ఇక్కడ, నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ ఇన్ విచ్ హీ గాట్ అవుట్. మొత్తం 14 ఇన్నింగ్స్లో 5 ఇన్నింగ్స్ నాట్ అవుట్ అన్నట్లయితే మిగతా 9 ఇన్నింగ్స్ ఏమవుతాయి, ఖచ్చితంగా అవుట్ అయినట్టేగా. మరి 9 and 9 క్యాన్సిల్, నాకు మిగిలినంత 28 అనేది నా యావరేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంత అవుతుంది, 28 అనేది నా యావరేజ్, నా ఫైనల్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ 2 అనేది నా ఫైనల్ ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్, 32 ప్రాబ్లమ్ నెంబర్ 32 సాల్వ్ చేద్దాం. రన్స్ స్కోర్డ్ బై హిమ్ బ్యాట్స్మెన్ అగెనెస్ట్ సౌత్ ఆఫ్రికా ఇన్ T20 ఆర్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై హిమ్ అగెనెస్ట్ ఇంగ్లాండ్ ఇన్ ODI. మరి ఇక్కడ బ్యాట్స్మెన్ సౌత్ ఆఫ్రికాతో T20 మ్యాచ్లో ఆడిన స్కోర్ అనేది ఇంగ్లాండ్ ODIతో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఉందో మనం ఫైండ్అవుట్ చేయాలి. మరి ఇక్కడ సౌత్ ఆఫ్రికా T20కి సంబంధించి ఎంత పర్సంటేజ్, 16.5 అనే పర్సంటేజ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ స్కోర్ వాల్యూ ఎంతో ఫైండ్అవుట్ చేద్దాం. ఇప్పుడు 16.5 అనేది వాల్యూ ఎంతో ఫైండ్అవుట్ చేద్దాం. 10% వాల్యూ ఏమో 200, 1% వాల్యూ ఏమో 20 × 20 రాయడం జరిగింది. డివైడెడ్ బై ఎవరితో కంపేర్ చేయాలి, ఇంగ్లాండ్ ODIతో కంపేర్ చేయాలి. ఇంగ్లాండ్ ODIతో కంపేర్ చేయాలి కాబట్టి ఇంగ్లాండ్ వాల్యూ ఎంత, 11% రావడం జరిగింది. ఆ 11% వాల్యూ ఎంతో కనుక్కోవాలి కాబట్టి 10% వాల్యూ ఏమో 280, 1% వాల్యూ ఏమో 28, అంటే 11 × 28 రాసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పాయింట్ 0 క్యాన్సిల్ చేసాం, ఈ పాయింట్ 0 క్యాన్సిల్ చేసాం, అంటే 165 × 2 అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 330 రావడం జరిగింది. వాల్యూ ఎంత వచ్చింది, 330 రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ 11 × 28 అంటే మరి నాకు వాల్యూ ఎంత వస్తుంది, 308 అనేది నాకు వాల్యూ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు 308 కన్నా 330 అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంది, అంటే నా ఫైనల్ ఆన్సర్ ఎలా ఉండాలి, 100 కన్నా ఎక్కువ ఉండాలి. అలా నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ అనేవి కనిపించాయి ఫ్రెండ్స్. 4th ఆప్షన్, 5th ఆప్షన్, అలానే 3rd ఆప్షన్ అనేది కనిపించింది. సో ఇప్పుడు నాకు ఎంత ఎక్స్ట్రా ఉంది ఫ్రెండ్స్, నాకు ఇక్కడ 22 అనేది నాకు ఎక్స్ట్రాగా ఉంది. ఎంత వాల్యూ ఎక్స్ట్రాగా ఉంది, 22 అనేది నాకు ఇక్కడ ఎక్స్ట్రాగా రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆ 22 అనేది నాకు 308లో ఎంత పర్సంటేజ్ కనుక్కుంటే నాకు ఫైనల్ ఆన్సర్ వస్తుందా లేదా, 10% అంటేనేమో 30, 1% అంటే ఏమంత వస్తుంది ఫ్రెండ్స్, నాకు 3 కదా, అప్రాక్సిమేట్గా 3.08 అనేది వచ్చింది. అయితే ఇప్పుడు నాకు 37 ఎంత, 21, మరి అప్రాక్సిమేట్గా నాకు ఎంత పర్సంటేజ్ రావడానికి అవకాశం ఉంది, 7% రావడానికి అవకాశం ఉంది. అంటే 107 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంత అవుతుంది ఇక్కడ నాకు, 107 అనేది నా ఫైనల్ ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 33 అనేది ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. ఇఫ్ ద బ్యాట్స్మెన్ హ్యాడ్ స్కోర్డ్ 280 రన్స్ అగెనెస్ట్ పాకిస్తాన్ ఇన్ T20 మ్యాచ్, వాట్ వుడ్ హ్యావ్ బీన్ ఇట్స్ పర్సంటేజ్ ఇన్ ది T20 మ్యాచెస్ ఇఫ్ ద టోటల్ రన్స్ స్కోర్డ్ ఇన్ T20 రిమైన్స్ ది సేమ్. మరి పాకిస్తాన్తో ఆడినప్పుడు తన స్కోర్ ఎంత అంట, 200 అయినట్లయితే, మరి టోటల్లో కూడా ఎలాంటి వేరియేషన్ రాకపోతే మనకి ఆ 280 అనేది ఎంత పర్సంటేజ్ అవుతుందో కనుక్కోమన్నాడు, అవునా కాదా? మరి ఇక్కడ ఆ 280 అనేది ఎంత పర్సంటేజ్ కావాలి, ఓవరాల్గా నాకు ఏమైనా చేంజ్ వచ్చిందా, ఓవరాల్గా ఎలాంటి చేంజ్ నాకు అక్కడ రాలేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎంత పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే 0000 క్యాన్సిల్ అయిపోయింది, సింగిల్ అండ్ సింగిల్ 0 క్యాన్సిల్ అయిపోయింది, అండ్ 2 ones 2 fours క్యాన్సిల్ అయిపోయింది, కాబట్టి నా ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది, 14% అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, 34th ప్రాబ్లమ్ అనేది మనం సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ రన్స్ స్కోర్డ్ బై హిమ్ అగెనెస్ట్ జింబాబే, వెస్టిండీస్ అండ్ ఆస్ట్రేలియా టుగెదర్ ఇన్ ODI టు ద టోటల్ రన్స్ స్కోర్డ్ బై హిమ్ అగెనెస్ట్ జింబాబే, సౌత్ ఆఫ్రికా అండ్ శ్రీలంక టుగెదర్ ఇన్ T20. మరి ఇక్కడ జింబాబే, వెస్టిండీస్, ఆస్ట్రేలియా టుగెదర్ ODI ఎంత ఉన్నారో ముందైతే మనం ఒకసారి వెరిఫై చేద్దాం ఫ్రెండ్స్. జింబాబే ఎంత ఉంది, 13.5% ఉంది, అలానే వెస్టిండీస్కి వచ్చేటప్పటికి 14% ఉంది, ఆస్ట్రేలియా వచ్చేటప్పటికి 17.5 అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి టోటల్ యాడ్ చేసినట్లయితే నాకు ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. మరి ఎంత వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్, నాకు ఇక్కడ 45 అనేది నాకు ఇక్కడ వాల్యూ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎంత వచ్చింది ఇక్కడ, 45 అనేది రావడం జరిగింది. సో 45
పర్సంటేజ్ రావడం జరిగింది. 45 ఇంటూ నాకు ఓడిఐకి సంబంధించిన 10% అంటే 280, 1% అంటే 28 కాబట్టి ఇంటూ 28 రాశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా దాన్ని మల్టిప్లై చేయట్లేదు నేను, తర్వాత కామన్ క్యాన్సిలేషన్స్లో నేను క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఇంకా మెన్షన్ చేసింది ఏంటి, T20కి సంబంధించిన డేటా అనేది మనం తీసుకోవాలి. T20కి సంబంధించిన డేటా తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎవరెవరు డేటా తీసుకోవాలి, జింబాబే, సౌత్ ఆఫ్రికా అండ్ శ్రీలంక డేటా తీసుకోవాలి ఫ్రెండ్స్. సో వాళ్ళని కూడా మనం ఒకసారి యాడ్ చేసి మనం డేటా తీసుకుందాం. జింబాబే ఎంత ఉంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 13% ఉంది T20కి సంబంధించి. సౌత్ ఆఫ్రికాకి సంబంధించి వాల్యూ ఎంత ఉంది, మనకి 16.5 అనేది రావడం జరిగింది. 16.5 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ అలానే శ్రీలంకకు సంబంధించి ఎంత ఉంది ఫ్రెండ్స్, 12.5 అనేది నాకు ఇక్కడ వాల్యూ రావడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా నేను యాడ్ చేసినట్లయితే నాకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 42 రావడం జరిగింది ఫ్రెండ్స్. వాల్యూ ఎంత వచ్చింది, 42% రావడం జరిగింది. అంటే 42% వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఎవరికి సంబంధించి, T20కి సంబంధించి. T20 10% అంటే 200, 1% అంటేనేమో 20. ఆ 20 రాసాం. ఇప్పుడు కామన్గా క్యాన్సిలేషన్ చేద్దాం ఫ్రెండ్స్. 4 5 20, 4 7 28, 7 6 42, అండ్ 5 9 45, 3 3 3 2. అంటే 3:2 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. 3:2 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది ఇక్కడ నా ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. 35th ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రన్స్ స్కోర్డ్ బై హిమ్ అగెన్స్ట్ పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా అండ్ శ్రీలంక టుగెదర్ ఇన్ ODI, అండ్ టోటల్ రన్స్ స్కోర్డ్ బై హిమ్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ టుగెదర్ ఇన్ T20. మన ఇక్కడ స్కోర్స్ డిఫరెన్స్ అనేవి మనం ఫైండ్అవుట్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేశాడు. అండ్ ODI అండ్ T20కి సంబంధించి పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా అండ్ శ్రీలంక మరి ODIలో ఎంత ఉన్నారో చూద్దాం. పాకిస్తాన్ 10.5, సౌత్ ఆఫ్రికా వచ్చేటప్పటికి 12.5, అండ్ శ్రీలంక వచ్చేటప్పటికి మనకి ఎంత మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ 9% అనేది రావడం జరిగింది. మొత్తం 32% అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. 32 ఇంటూ 28. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ T20కి సంబంధించిన వాల్యూస్ అనేవి తీసుకోవాలి ఫ్రెండ్స్. T20కి సంబంధించిన వాల్యూస్ ఎవరెవరు తీసుకోవాలి, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్కి సంబంధించిన వాల్యూస్ అనేవి మనం కన్సిడర్ చేయాలి. రైట్, ఫస్ట్ ఆస్ట్రేలియా ఎంత ఉంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చిన డేటాలో 11.5 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లాండ్ అనేది ఎంత ఉంది ఫ్రెండ్స్, మనకి 9% ఉంది. నెక్స్ట్ న్యూజిలాండ్ వచ్చేటప్పటికి 10% ఉంది ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ 30.5 అనేది నాకు ఇక్కడ వాల్యూ రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఎంత వచ్చింది ఇక్కడ, 30.5 అనేది నాకు ఇక్కడ రావడం జరిగింది. 30.5 ఇంటూ మనకెంత, 20గా తీసుకోవాలి. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి కాబట్టి ముందు టోటల్ కనుక్కోవాలి కదా. మరి ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 30 ప్లస్ 2 30 మైనస్ 2గా అనుకున్నట్లయితే నాకేమొస్తుంది ఫ్రెండ్స్, 30² - 2² రాసుకోవచ్చా లేదా. అంటే నా ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది, 30² అంటే 900, 2² అంటేనేమో 4. 900 - 4 అంటే ఎంత ఫ్రెండ్స్, 896 అనేది నా ఫైనల్ వాల్యూ అవుతుంది. ఎంత అవుతుంది, 896 అనేది నాకు మల్టిప్లై చేస్తే ఫైనల్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ అలానే 30.5 ఇంటూ 20గా తీసుకుంటే ఈ 0.0 క్యాన్సిల్ అనుకున్నట్లయితే 305 ఇంటూ 2 అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, నాకు 610 అనేది నా వాల్యూ అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది నాకు ఎంత వస్తుంది, 686. నాకు డిఫరెన్స్ అనేది ఎంత రావడం జరిగింది ఫ్రెండ్స్, 286 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది నా ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ మాక్ టెస్ట్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.